हाई व्यूअर्स वेलकम बी एस टाक् बुरा श्रीनिवास आध्यात्मिक हिंदू बंधुल नमस्त కొత్త సంవత్సరం రాబోతోంది రెండు వేల ఇరవై మూడు మరి కొత్త సంవత్సరంలో మన రాసులు వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది తాజాగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది బీజేపీ కొత్త శక్తులు పుంజుకుంటోంది మరి కాంగ్రెస్ దీనావస్థలోకి వెళ్ళిపోతోంది ఇట్లా రకరకాల పరిణామాలు రాష్ట్రంలో మరి వీటన్నిటి గురించి తెలుసుకునేందుకు మనతో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మికవేత్త ఉన్నారు వారు నాగశాస్త్ర నిపుణులు అలాగే దత్తోపాసనలోనే నిత్యం గడిపే డాక్టర్ లక్ష్మీకాంత్ శర్మ గారు మనతో ఉన్నారు సో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే గురు దత్తాత్రేయ సో గురుగారు మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది మీతోనే ప్రారంభం కొత్త సంవత్సరం సార్ సో ఎలా ఉండబోతుంది ఓవరాల్గా డిసెంబర్ ముప్పై ఒకటి వెళ్ళిపోయి జానవరి ఫస్ట్ వచ్చింది అనగానే అది నూతన సంవత్సరం మాత్రమే పంచాంగం మారదు గ్రహస్థితి మారదు ఓకే ఓకే అయితే మనము ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎందుకంటే మార్చిలో మళ్ళీ ఉగాది మెయిన్ ఇక్కడ కీరోల్ ప్లే చేసేది నవనాయకత్వం దేశ కాలమాన పరిస్థితులని వివర మనం పంచాంగం అని చెప్పి చెప్పుకుంటాం దేశ కాలమాన పరిస్థితులు గత సంవత్సరం ఇదే ఇంటర్వ్యూలో అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు అని మనం చెప్పుకున్నాం అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే నవనాయకత్వాలని దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చింది తద్వారా అకాలంగా ఏ ఉంటాయి లేదా అసలు లేకుండా ఏ ఉంటాయి ఇటువంటి మాటల్ని మనం మాట్లాడుకున్నాం దేశకాల మాన పరిస్థితులు అలా పంచాంగము అంటే ఉగాది రోజున గ్రహ నాయకత్వాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన గ్రహాలు మార మారడము పంచాంగం మారడం అండ్ కొత్తగా ఏమైనా ఫలానా ఈ మీరు అన్నారే దేశానికి అవ్వచ్చు లేదా ఈ ఇతర ఏదైనా రాష్ట్రం అవ్వచ్చు లేదా కొత్త నిర్ణయాలు అవ్వచ్చు ఇవేవన్నా అన్నది నాయకత్వాన్ని బట్టి మనం చెప్పచ్చు ముఖ్యంగా రాసుల ఫలితాలు ఎలా ఉంటాయి ఎస్ ఇక్కడ రాసుల ఫలితాలు మామూలుగా ప్రత్యేకంగా సంవత్సరం మారుతుంది కాబట్టి చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది ట్వంటీ టూ ఇలా ఉంది మీడియంగా ఉంది చాలా బాగుంది లేదా వరస్ట్గా ఉంది వాట్ ట్వంటీ త్రీ అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది అలా వాళ్ళందరికీ కూడా నేను రాశి ఫలితాలు చెప్తాను అండ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు ఏ ఎక్కడ ఈ మాసానం సర్వయోగం నక్షత్రాన్ని బట్టి పౌర్ణమి ఇప్పుడు మీరు చూడండి వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో పౌర్ణం వస్తుంది ఓకే అండ్ మీరు అమావాస్య స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు దీపావళి ఓకే ఇలా నక్షత్రాన్ని బట్టి పౌర్ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణం వస్తుంది ఓకే అలా నక్షత్ర బలాన్ని బట్టి నేను ఎప్పుడు రాశి ఫలితాలు చెప్తాను ఓకే ఇప్పుడు మేషరాశి నెంబర్ వన్ మనం న్యాచురల్ జోడియట్ సైన్స్లో ప్రథమ రాశిగా దేనికోదానికి మొదలు ఉండాలిగా ఫస్ట్ అనగానే అన్ని అన్నిట్లో నెంబర్ వన్ అని కాదు దాన్ని నెంబర్ వన్ అని మనం వేసుకున్నాం సంఖ్య కాబట్టి ఈ మేషరాశి వీరికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలా ఉండబోతుంది అది ఎక్కడి వరకు ఉగాది వరకు అనుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఉగాది తర్వాత మనకు ఈ రాశి ఫలితం అనేది మారుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేషరాశి వారు ఆర్థిక ఇబ్బందుల్లోంచి కొద్దిగా బయటపడతారు అంటే ఉపశమనం కలుగుతుంది ఈ మూడు నెలల వ్యవధిలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల వ్యవధిలో కొత్త పరిచయాలు అవ్వడం లేదా ఎవరైనా ఇష్టపడడం ప్రేమించడం ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ అవ్వచ్చు వాళ్ళ కొత్త అమ్మాయో అబ్బాయో పరిచయం అవ్వడం ఇష్టపడడం ఎందుకంటే ఇక్కడ శుక్ర ప్రభావం మేషరాశి పైన ఉండబోతుంది దట్స్ వై అందు అందువలన వాళ్ళు తీసుకునే శుక్రుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళ జాతకంలో వాళ్ళు తీసుకునే నిర్ణయం బాగానే ఉంటుంది ఆ అమ్మాయి వల్ల అబ్బాయి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఓకే బాగాలేకపోతే ఆ అమ్మాయి వల్ల కానీ అబ్బాయి వల్ల కానీ మైనస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే స్త్రీ వల్ల లేదా ఒకరికొకరు అపనిందల పాలవ్వడమో కొత్త వ్యక్తుల ద్వారా నష్టపోవటమో నమ్మి మోసపోవటం అది స్త్రీ వల్ల వచ్చు పురుషుడు వల్ల వచ్చు అది అమ్మాయి అనుకోండి అబ్బాయి వల్ల అబ్బాయి అయితే అమ్మాయి వల్ల అండ్ బిజినెస్ చేసే వాళ్ళ ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇలా ఉంటుంది అంటే దీని అర్థం ఏంటి చదువులో కొంత దోషం ఉంది మేషరాశి వారికి ఓకే అది ఆటోమేటిక్గా నీ మైండ్ డైవర్ట్ అవుతుంది అంటే దాని అర్థం చదువులో కొంత దోషం ఏర్పడుతుంది చదువుకునే వాళ్ళు చదువు పట్ల అశ్రద్ధ వహిస్తారు అండ్ ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ ఎంత వరస్ట్గా ఉన్నా ట్వంటీ త్రీలో ప్రథమంగా వచ్చే మూడు మాసాల్లో వ్యాపారంలో కొద్దిపాటి యోగాలు సంభవిస్తాయి మేషరాశి వారికి ఓకే ఇక ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి ఆరోగ్య పరిస్థితులు కొంత చికాకును తెచ్చిపెడతాయి అవి వాళ్ళకవ్వచ్చు వా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు అవ్వచ్చు తద్వారా వీళ్ళు కొంత మానసిక బాధని లేదా శారీరక బాధను అనుభవిస్తారు ఆర్థికంగా కూడా మందులని ఆసుపత్రులని ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఇది మేషరాశి వారికి లేదు ఇక్కడ సప్తమ స్థానాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా అనారోగ్య సమస్య వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అవ్వచ్చు అండ్ ఓవరాల్గా మేషరాశి వారికి వందలో అరవై శాతం బాగుంటుంది ఎందుకంటే ఆర్థికంగా ఉపశమనాన్ని ఎప్పుడైతే మానవాళి మానవుడు పొందుతాడో అన్నిటినీ జయించగలననే కాన్ఫిడెంట్ వస్తుంది ఓకే బికాస్ ఆఫ్ ఇవాళ ఎటు తిరిగిన ధనం మూలం ఇదం జగత్ డబ్బుతోనే పరిగెత్తుతున్నాం మనం అది కాదు నేను అలాంటి వాడిని కాదు అంటే వాడు ఫస్ట్ అబద్ధం ఆడుతున్నట్లే అండ్ రెండోది ఇక్కడ ఆ ఉపశమనం మేషరాశికి సంభవించడము అదే సిక్స్టీ పాయింట్స్ని ఇస్తుంది మిగతా ఎన్ని సమస్యలు వచ్చినా అతను జయించే సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనోధైర్యం వస్తుంది అతనికి ఓకే కాబట్టి మేషరాశి వారికి అరవై శాతం బాగుంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇబ్బంది ఉండదు రాశి అలాగే ఇక మనం రెండో రాశికి వెళ్దాం రెండో రాశి అంటే వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి కోరికలు నెరవేర్తాయి ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి ప్రమోషన్ రావాలి ట్రాన్స్ఫర్ కావాలి లేదా వృషభ రాశి ఒక తల్లి అమ్మాయికి పెళ్ళి అవ్వాలని కోరుకుంటుంది వాళ్ళ కోరికలు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తనుభావం లగ్నభావం చాలా బలంగా మారబోతుంది ఓకే దట్స్ వై అందువలన వృషభ రాశి వారికి వారి మనస్సంకల్పితం ఎంతో కాలంగా ఒక సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు ఎంతో కాలంగా వాళ్ళు పడేటటువంటి బాధకు ఉపశమనాన్ని పొందబోతున్నారు అది హెల్త్ వి హెల్త్ ఆరోగ్య విషయంలో అవ్వచ్చు లేదా ఒక కంపెనీ మారటం అవ్వచ్చు అది ఏ ప్రయత్నమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి వారికి కార్యసిద్ధి ప్రయత్న ఫలితం పొందుతారు ఈ మూడు నెలల్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వృషభరాశి వారి యొక్క కార్యక్రమాలు ఫినాన్షియల్ అంటే ఆర్థికపరమైన యోగాలు ఏవైతే ఉంటాయో అందులో కొద్దిగా ఒడిదొడుకులు వచ్చినప్పటికీ వాళ్ళు జయాన్నే పొందుతారు కొంతమంది వ్యక్తుల సహకారం ద్వారా ఓకే ఇక్కడ వృషభ రాశికి సపోర్ట్ వస్తుంది అది స్నేహితుడు అవ్వచ్చు బంధువు అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు సో ఎండ్స్ ఎవరో ఒకరు వారి సపోర్ట్ ద్వారా ఏమవుతుందంటే ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఓకే ఇండ్ ఇక ఆరోగ్యం ఆరోగ్య విషయానికి వస్తే మధ్యమం పూర్తిగా ఆరోగ్యవంతులు కాదు అలాగనే ఆరోగ్య సమస్యలు ఉండవని కాదు ఓకే అయితే ఇవి చాలా మంది ఇలా చెప్తే తెలివిగా చెప్పారు అంటూ ఉంటారు ఇలా ఎవరు ఇప్పుడు ఆరోగ్యము గురించి కరెక్ట్ గా మన యాక్యురేట్ ఫలితం చెప్పాలంటే లగ్నం కావాలి లగ్నము జాతకము ఉన్నప్పుడు ఆయనకు చర్మ సంబంధితమైన వ్యాధి ఉందా లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నది కూడా మనము యాక్యురేట్ గా చెప్పొచ్చు ఇది జస్ట్ మనం ఎలా సామూహికంగా ఇప్పుడు హైదరాబాద్ లోనే తీసుకుంటే వృషభ రాశి వారు ఒక పన్నెండు లక్షల మంది ఉన్నారనుకోండి ఆ పన్నెండు లక్షల మందికి కలిపి కదా మనం చెప్పేది అప్పుడు ఇటు ఇటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఆరోగ్య విషయంలో మధ్యమం ఎందుకంటే ఇక్కడ ఆరోగ్య దోషాన్ని వృషభ రాశికి ప్రసాదించేది గురువు ప్రతి గ్రహానికి లేదా ప్రతి రాశి వాళ్లకు ఆరోగ్య సమస్య ఇచ్చేది ఒకే గ్రహం ఉండదు ఇక్కడ వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే గురువు కారకత్వం వహిస్తాడు మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే కుజుడు కారకత్వం వహిస్తాడు అలా నెక్స్ట్ రాశి వచ్చినప్పుడు ఇప్పుడు మిథున్ రాశి మూడోది మిథున్ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే శని కారకత్వం వహిస్తాడు అలా ఈ వృషభ రాశి వారికి గురువు యొక్క దోషం చేత ఆరోగ్య సమస్యలు మధ్యమంగా ఉంటాయని నేను చెప్తున్నాను గంగా పుష్కరాలు వస్తాయి మనకు గంగా పుష్కరాలు వచ్చినప్పుడు గురువు మేషరాశిలోకి వస్తాడు అప్పుడు వృషభ రాశికి వ్యయంలో గురువు ఉంటాడు దట్స్ వై ఇప్పుడు ఆరోగ్యం బాగుంది ఫిఫ్టీ పాయింట్స్ ఇచ్చాను మేషరాశిలోకి వస్తాడు ఫిఫ్టీ పాయింట్స్ తగ్గిపోయాయి అందువల్ల మీకు నేను ఏం చెప్పానంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకూలంగా ఉండడానికి ఎంత శాతం ఉందో లేకపోవడానికి అంతే శాతం సరే వృషభ రాశి వారికి ఈ కోర్టులు కేసులు చికాకులు వాహన ప్రమాదాలు చిన్న చిన్న బైక్ యాక్సిడెంట్స్ అవచ్చు లేదా వీళ్ళ ద్వారా ఇతరులు హాని ఇతరులకు హాని జరిగితే అవి లీగల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు జాన్వరి ఎండింగ్లో ఎగ్జాక్ట్గా వృషభ రాశి వారికి జాన్వరి ఎండింగ్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఏ రకంగానైనా అవ్వచ్చు అది చిన్నదే భారీ స్థాయిలో పెద్దది అత్యంత ప్రమాదకరమైనది ఏం కాదు వీళ్ళు అటువంటి దాంట్లోకి ఏమి వెళ్ళరు ఇబ్బంది పడరు బట్ కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు దానివల్ల కొంత చికాకు టెన్షన్ డబ్బు ఖర్చు ఇలాంటివి జరుగుతాయి ఇక ఓవరాల్గా వృషభ రాశి వారికి చదువు విషయానికి వస్తే సూపర్గా ఉంది చదువులో యోగం ఉంది లాభంలో గురువు వ్యయంలోకి వచ్చినా యోగమే లాభంలో ఉన్న యోగమే పిల్లలు లేదా ఇప్పుడు రైట్ను ఇంటర్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు లేదా మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు లేదు విదేశాలకు వెళ్ళాలి మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళు అవ్వచ్చు లేదు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు లేదు మెడిసిన్ సీట్ గురించి లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు అవ్వచ్చు నీట్ ఎగ్జామ్ అని ఇలా రకరకాల ప్రయత్నాలు చదువులో చేసే వాళ్ళు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు మాత్రం వంద శాతం పొందుతారు అది కన్ఫామ్ అండ్ ఇక్కడ వృషభ రాశికి వృత్తిలో కూడా పెనుమార్పులు వృషభ రాశి వారు బిజినెస్ చేస్తున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తే జాబ్ మారుతారు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది బిజినెస్ చేస్తున్నారు కొత్త బిజినెస్ పెట్టడం కానీ లేదా మీరు చేసే బిజినెస్లో యోగం ఏర్పడడం ఐ మీన్ ఒక బ్రాంచ్ రెండు బ్రాంచ్లు అవ్వడం అటువంటివి సంభవించి ఆర్థిక యోగాలని పొందే అవకాశాలు ఉంటాయి అవి కూడా ఫిబ్రవరి మార్చిలో పూర్తిగా ధనలాభాన్ని వృషభ రాశి వారు పొందుతారు ఓవరాల్ గా వందకు వీళ్ళకు కూడా అరవై ఐదు పాయింట్స్ అనుకూలంగానే ఉన్నాయి గ్రహాలు ఈ పాయింట్స్ ఎవరు ఇస్తారు మనం మేము క్యాలిక్యులేట్ చేసుకోవడమే ఇప్పుడు తొమ్మిది గ్రహాలు ఉన్నాయండి ఐదు గ్రహాలు బాగున్నాయి ఫిఫ్టీకి నెక్స్ట్ వచ్చేది సిక్స్టీ కదా సిక్స్టీ అనే వేస్తాం ఆరు గ్రహాలు బాగున్నాయి సిక్స్టీ ఫైవ్ మూడు గ్రహాలు యావరేజ్గా ఉన్నాయి వృషభ రాశికి ఆరు గ్రహాలు బాగున్నాయి దట్స్ వై అందువలన అరవై ఐదు శాతం బాగుంటుంది సో గురుగారు మూడవ రాశి ఎలా ఉంది ఎస్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మిథున రాశి ఫలితం మిథున రాశికి అధిపతి బుధుడు వీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫినాన్షియల్ యోగం చూసుకున్నట్లయితే ఆర్థికంగా సంక్రాంతి నుంచి చాలా బాగుంటుంది ఫినాన్షియల్ గ్రోత్ ఉంది శని ఇంతకాలము అష్టమంలో ఉండి ఈ మిథున్ రాశికి ఇబ్బందులు పెట్టాడు అది అన్ని పనులు ఆపటం అవ్వచ్చు ఆఖరికి పెళ్ళి క్యాన్సిల్ అవ్వడము పెళ్ళి కుదరకపోవడము శుభ కార్యక్రమాలు జరగకపోవడము లేదా రావాల్సిన డబ్బు రాకపోవడము ఇలాంటి వర్క్ అంటే ఇటువంటి పనులు చాలా వరకు ఆగిపోవటం అనేది జరిగి ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ టూలో బట్ ఇరవై మూడులో మిథున్ రాశి వారికి వివాహ యోగము లేదా ఏదైనా శుభ కార్యక్రమం జరగడం లేదా స్థాన చలనం ఉద్యోగంలో వాళ్ళు అనుకున్న ప్లేస్కి వెళ్ళటము ట్రాన్స్ఫర్ ద్వారా లేదు జాబ్ మారటము లేదు వ్యాపారంలో యోగాలు ఓవరాల్గా మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చదువు పరంగా ఇలా ఏ రకంగా చూసుకున్న ప్రధాన గ్రహాలన్నీ పాజిటివ్ ఫలితాన్ని ఇస్తున్నాయి అంటే వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పాయింట్స్ ఇవ్వచ్చు వీళ్ళ గురించి నేను ఏది చెప్పినా పాజిటివ్ గా చెప్తాను కాబట్టి ఎక్కువగా వివరించక్కర్లే బికాస్ ఆఫ్ ఇక్కడ చదువు మనం కీ రోల్ ప్లే చేసేది చదువు డబ్బు ఆరోగ్యం చదువు యోగాన్ని ఇస్తుంది దశమ గురువు లాభంలోకి వస్తాడు అలాగే ఇక్కడ ఆరోగ్య విషయానికి వస్తే అష్టమ స్థాన ఆరోగ్యకారకుడు శని యోగాన్ని భాగ్యంలోకి వచ్చి యోగాన్ని ఇస్తాడు ఆరోగ్యం బాగానే ఉంటుంది అటు చదువు బాగానే ఉంటుంది వ్యాపార పరంగా యోగాన్ని మనం తీసుకోవాలంటే దశమ దశమ స్థానాధిపతి గురువు లాభంలోకి వస్తాడు అంటే ఎటు చూసినా కూడా ట్వంటీ త్రీలో ప్రధానంగా మనము ఈ మూడు మాసాలు తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఘోషిస్తున్నాయి అటు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా సంక్రాంతి తర్వాత అవి ఫలితాన్ని ఇస్తాయి అవి యోగాన్ని ఇస్తాయి అనుకూలతను ప్రసాదిస్తాయి గ్రహ బలం కూడా వీళ్ళకు దిగ్బలంగా మారుతుంది అంటే మిథున రాశి వారికి వివాహాలు కుదురుతాయి నూతన వ్యాపారాలు ఫలిస్తాయి కొత్త కొత్త నిర్ణయాలు కూడా సక్సెస్ అవుతాయి మిథున్ రాశి వారికి అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రథమంలో మనం నాలుగు భాగాలు చేయాలి అందులో ప్రధమంలో మూడు నెలలు మాత్రం పరిపూర్ణ రాజయోగాన్ని పొందుతారు అది నో డౌట్ అది మిథున్ రాశికి ఇక మనం ఎక్కువ చర్చించక్కర్లేదు వరకు వాళ్ళది తిరుగులేదు అసలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ కూడా వందకి వంద శాతం అని చెప్పొచ్చు కానీ ఇక ప్రారం కర్మ అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదో అరిష్ట దోషాలు అంతర్దశల్లో దోషాలు ఉంటాయి గురుగారేంటి వంద శాతం బాగుందనా నాకేంటి ఇలా అనే వాళ్ళు పదిహేను శాతం ఉంటారు కదా అందుకు నేను ఎయిటీ ఫైవ్ అంటున్నాను ఇక మనం నాలుగో రాశిలోకి వెళ్తే కర్కాటకం కర్కాటక రాశి ఓకే ఈ కర్కాటక రాశి అంటే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ సీఎం గారు కేసీఆర్ గారు ఎందుకంటే వారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఇక్కడ కర్కాటక రాశికి కూడా అనేక యోగాలు ఉన్నాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్కాటక రాశికి కేంద్రంలో ఉన్నటువంటి శని అష్టమంలోకి వస్తాడు ఓకే కర్కాటక రాశిలో కేంద్రంలో ఉన్న శని అష్టమంలోకి వస్తాడు అది కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది ఓకే అంటే అపనిందలు అవ్వచ్చు నేను కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లే కర్కాటక రాశి ఫలితాన్ని యాక్యురేట్గా చెప్తున్నాను రాబోయే మూడు నెలల్లో అపనిందలు అవ్వచ్చు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా అష్టమ స్థానంలో శని మార్పు కాబట్టి సడన్గా ఊహించని పరిణామాలు ఏవైనా కర్కాటక రాశి వారికి జరుగుతాయి అది ఉద్యోగంలో లేదు సడన్గా మీరు ఈఎంఐ కట్టకపోతే ఏదైనా వాహనము ఇల్లు ఏదో ప్రాబ్లంలో పడడమో లేదు కర్కాటక రాశి వారికి అష్టమ శని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో హెల్త్ ద్వారా ఎంతో కాలంగా లోపల దాగి ఉన్న రోగం బయటపడడం ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయనకు డెబ్బై రెండు సంవత్సరాలు వాల్స్ ఆయనకు ప్రాబ్లం ఉన్నాయి దాదాపు పన్నెండేళ్ల నుంచే ప్రాబ్లం ఉన్నాయి బట్ మొన్న ఈ మధ్య ఒక టూ మంత్స్ బ్యాక్ అది బయటపడింది ఆయాసం ప్రాబ్లం వస్తుంటే ఆయాసం వస్తుంటే చెక్ చేసుకుంటే కవాటం ప్రాబ్లం ఉంది ఇలా ఇలా అని చెప్పి చెప్పారు అంటే అటువంటివి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటపడింది ఓకే అలా టోటల్గా డ్యామేజ్ అయితే మనిషే బ్రతకడానికి ఛాన్స్ ఉండదు ఎప్పుడైనా వాల్స్ మొత్తం డ్యామేజ్ అయితే అది దానికి దానికి ఏమంటారు బైపాస్ అనో లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనో లేదు ఈ ట్యావర్ అని చెప్పి ఒక చేస్తారు ట్యావర్ అని చెప్పేసి కొన్ని సర్జరీస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి సడన్గా అలా ఏదైనా అనారోగ్య సమస్య బయటపడడం తెలవటం తద్వారా కొంత ప్యానిక్ అవ్వడం ఇటువంటివి అండ్ ఇక ధనం ఆరోగ్య యోగము అన్నది నేను చెప్పాను ఫిఫ్టీ ఫిఫ్టీ కొంత బాగుంటుంది కొంత ఇబ్బందిని తెచ్చి పెడుతుంది అష్టమ శని కాబట్టి అండ్ సడన్గా నిర్ణయాలు ఏవైనా వారికి ఇబ్బందిని తెచ్చే నిర్ణయాలు వీళ్ళు తీసుకోవచ్చు ఇతరుల మాట విని కొత్త నిర్ణయాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అండ్ కేంద్రంలో ఉన్న శని అష్టమంలోకి వచ్చాడు కాబట్టి సడన్గా ఏవైనా అపనిందలు అంటే ఎక్కువగా వీళ్ళు చేయని తప్పకి ఏదో సడన్గా షాక్ అయ్యే విధంగా అపనిందలు వీరు నెత్తిన పడడం ఇలాంటివి ఇక ఆర్థిక ధన యోగానికి వస్తే అద్భుతంగా ఉంటుంది వీరు వ్యాపారంలో రాణిస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు లేదా ఉద్యోగంలో కూడా మార్పులు సంభవిస్తాయి అష్టమ శని మార్ మారడంతో గురువు కూడా మేషరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి తప్పకుండా బిజినెస్ ఆర్ జాబ్ మీకు బాగానే ఉంటుంది ఓకే హెల్త్ ఫిఫ్టీ ఫిఫ్టీ చదువులో అపారమైన యోగం పేరు ప్రఖ్యాతలు క్రీడారంగంలో కూడా ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశికి గురువు వచ్చేసి దశమంలోకి కేంద్రంలోకి వస్తాడు క్రీడారంగంలో వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు గుర్తింపు తీ రావటం వాళ్ళకు వారు ఏదైనా ఆ క్రీడారంగంలో నిష్ణాతులై మంచి పేరును పొందడం క్రీడారంగంలో ఉన్న వాళ్ళకు కూడా కర్కాటక రాశి వారికి మూడు నెలల్లో అవార్డులు రావటం కానీ పేరు ప్రఖ్యాతులు పడడం లేదా క్రీడారంగం కాకుండా యాక్టింగ్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి లేదా సక్సెస్ ఏదైనా ఒప్పుకుంటారు ఆ ఒప్పుకున్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి అటు ప్రొడ్యూసర్లు అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు లేదా యాక్టర్స్ అవ్వచ్చు అందరికీ కూడా సినీ రంగంలో ఉన్న వాళ్ళకు కర్కాటక రాశి వారికి బాగానే ఉంటుంది రాజకీయంలో ఉన్న వాళ్ళకు దశమ స్థానం గురుస్థానం బాగుంది అంటే ఇక్కడ దశమ స్థానం కుజుడు స్థానం కుజుడు లాభంలో ఉన్నాడు ప్రస్తుతము అలాగే కుజుడు నెలకోసారి మారుతుంటాడు కాబట్టి గురువు యొక్క ఫలితాన్ని తీసుకున్నా కూడా భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వస్తాడు రాజకీయంలో కూడా జనాదరణ పొందేటటువంటి అవకాశము అవన్నీ కూడా జరుగుతాయి ఓవరాల్గా కర్కాటక రాశి వారికి చదువుకునే వాళ్ళకు బాగుంది బ్రహ్మాండంగా ఉంది వ్యాపారం ఉద్యోగం చేసే వాళ్ళకు అద్భుతంగా ఉంది ఒక ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అలాగే కొన్ని అపనిందలు రావటము తద్వారా కొన్ని మానసిక ఇబ్బందులు చికాకులు రావటం తప్ప మిగతా విషయాల్లో బాగుంది కర్కాటక రాశికి కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రహానుకూలత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉంటుంది సో గురుగారు ఇక ఐదవ రాశి బహుశా సింహరాశి అనుకుంటా నా రాశి మరి జాగ్రత్తగా చెప్పండి ఐదవ రాశి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశి ఫలితాలు ఒకటండి నేను ఇందాక మీకు చెప్పాను వంద శాతము ఈ రాశి ఫలితము అన్నది తీసుకోవడానికి ఉండదు ఈ రాశి ఫలితము గోచార ఫలితం ఈ గోచార ఫలితం యాభై శాతం అయితే యాభై శాతం కర్మ ఫలితం అంటే ఓకే మీ జాతకము గ్రహస్థితి లగ్నము ద్వితీయ పంచమ దశమ స్థానాలను బట్టి ఉంటుంది అయితే ఓకే అలా కూడా మనం తీసుకుంటే సింహరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ లోన్స్ ఎక్కువగా తీసుకోవడం లోన్స్ తీసుకునే పరిస్థితి రావడం అవి బిజినెస్ గురించి అవ్వచ్చు ఒక ఇంటి గురించి అవ్వచ్చు లేదా ఏదైనా పర్సనల్ లోన్ అవ్వచ్చు పెళ్లి గురించి అవ్వచ్చు ఏదైనా కారణం జనవరి ఫిబ్రవరి మార్చిలో ఈ ప్రధానంగా ఈ ఉగాది వరకు రెండు వేల ఇరవై మూడులో లోన్లు ఎక్కువగా తీసుకోవడము లేదా ఇతరులని స్నేహితులను కానీ ఎవరినైనా ఆర్థిక ధన సహాయాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా వ్యాపిస్తాయి ఓకే ఇక్కడ శుభకారకత్వ యోగం అంటే ఇక్కడ వీళ్ళు డబ్బు తీసుకోవడానికి అప్పులపాలైపోయి ఇబ్బంది అయిపోయి తీసుకోవడం కాదు ఇల్లు కొనుక్కోవడానికో వెహికల్ తీసుకోవడానికో ఏదో ఒక రీజన్ శుభం జరగడానికి ఎందుకు అంటే ఇక్కడ సింహరాశికి కేంద్రంలో శని ఉంటాడు అలాగే గురువు అష్టమంలోంచి నవమంలోకి వస్తాడు ఓకే ఏది ఇప్పుడు ప్రస్తుతం అష్టమంలోనే ఉంటాడు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ కానీ రాబోయేటటువంటి రోజుల్లో మంచి జరగాలంటే బిఫోర్ డేస్ మీరు బిల్డ్ చేసుకుంటేనే దాని ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మీరు జాన్వరిలో మీరు ఒక భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభిస్తే డిసెంబర్ వరకు అవ్వచ్చు ఓకే అలా మనం డిసెంబర్ ఫలితం చెప్పేటప్పుడు ఈ జాన్వరి మీరు చేసిన భూమి పూజను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఓకే అలా గురువు మారేటటువంటి ప్రవేశం భాగ్యంలోకి గురువు మారుతున్నాడు సింహరాశికి అంటే బిఫోర్ త్రీ మంత్స్ కూడా కొంత యోగాన్ని ఇస్తాడు అయితే హెల్త్ డ్యామేజెస్ ఉంటాయి కొంత ఓకే హెల్త్ ఆరోగ్యపరమైన ఇబ్బందులు అవి కంపల్సరీగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు మాత్రం పూర్తిగా సింహరాశి వారికి ప్రవేశం జరుగుతాయి అండ్ వైవాహిక సమస్యల ద్వారా కొంత కోర్టు కేసులు చికాకులు సమస్యలు ఎందుకు ఇక్కడ గ్రహాలు మీరు రాహుకేతులను కంపేర్ చేసుకుంటే ఇంట్లో జీవిత భాగస్వామి అంటే భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు వాళ్ళతో సింహరాశికి కొంత సమస్య ఓకే భార్యది సింహరాశి భర్తతో సమస్య ఇలా వైవాహిక సమస్యలు తద్వారా డిస్టర్బెన్సెస్ తద్వారా అది తారాస్థాయికి వెళ్ళడం ఇది కూడా కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది ఓకే చదువులో అనుకూలత కొద్ది కొద్దిగా మార్పు సంభవిస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు ఉన్నదానికన్నా కొంత చదువులో మార్పు వస్తుంది అలాగే సింహరాశి వారికి ఆర్థిక వ్యవహారంలో నేను చెప్పాను కదా అనుకున్నంత స్థాయిలో డబ్బు రాకపోయినా ఇతరుల సహాయం అందుతుంది ఓకే ఆరోగ్య విషయంలో పూర్తిగా జీరో పాయింట్స్ అంటే ఆరోగ్య సమస్యలు తప్పవు ఈ జస్ట్ ఈ త్రీ మంత్స్ ఓకే వివాహ శుభ కార్యక్రమాల గురించి ప్రయత్నించే వాళ్లకు వివాహ శుభ కార్యక్రమాలు వంద శాతం జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలోకి శని ప్రవేశం జరుగుతుంది శుభాన్ని ప్రవేశం చేస్తాడు లేదు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాను వైవాహిక అని ఎందుకంటే సింహరాశికి శనికి వైరం ఓకే తద్వారా కూడా కొంత ఈ వైవాహిక చికాకులు సమస్యలు గొడవలు మనస్పర్ధలు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎండిగా మనము చదువు చెప్పుకున్నాము చదువులో కొద్ది కొద్దిగా మార్పు ధనము చెప్పుకున్నాం ఆరోగ్యం చెప్పుకున్నాం ఓవరాల్గా సింహరాశి వారికి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి అండ్ మళ్ళీ విదేశాలకు వెళ్ళడానికి అప్పు డబ్బు ఎక్కడ చూడండి మీరు శుభ కార్యక్రమం చేయడానికి డబ్బు ఇతరుల సహాయాన్ని పొందుతారు ఓవరాల్గా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ టూ వరకు వీళ్ళకు అనుకూలత గ్రహాల యొక్క అనుకూలత మూడు నెలల పాటు చూసుకుంటే యాభై పాయింట్ల వరకు అయితే ఉంటుందంటే ఇక్కడ నాలుగు గ్రహాలు మాత్రమే బలంగా ఉన్నాయి మిగతా ఐదు గ్రహాలు యావరేజ్గా ఉన్నాయి ఓకే ఓకే సింహరాశి ఫలితము మనం స్టార్టింగ్ త్రీ మంత్స్ ఓకే అనుకోవచ్చు అంతే ఇక రాశి ఇక ఆరవ రాశికి వస్తే కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలత గ్రహ గ్రహ బలం గ్రహ వైభవం ఇక్కడ సప్తమంలో గురువు కన్యా రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ మూడు నెలల్లో గురుబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీరు నిర్ణయాలు ఏవి తీసుకున్నా ఇతరులకు మంచి జరుగుతాయి వీళ్ళకు మంచి జరుగుతాయి చదువులో మంచి ఫలితాలు ఉంటాయి అండ్ ఆర్థికంగా బాగుంటాయి ఆరోగ్యపరంగా బాగుంటాయి వివాహ ప్రయత్నాల్లో అంత ఫలితం రాకపోవచ్చు ఇక్కడ కన్యారాశికి అధిపతి బుధుడు సప్తమంలో ఉన్నది గురువు బుధులకు పరస్పర వైరం బద్ధ శత్రుత్వం సప్తమ స్థానం వివాహస్థానం స్థానం నూతన వ్యాపారాలు ప్రారంభించాలి నష్టపోతారు ఈ మూడు నెలల్లో కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసినా లేదంటే కొత్తగా ఏవైనా ఈ మూడు నెలల్లో వాళ్ళు బిజినెస్ చేద్దామని నిర్ణయాలు తీసుకున్నా ఆగిపోతాయి బిజినెస్ పెడితే నష్టపోతారు లేదు వివాహ ఇత్యాది శుభ కార్యక్రమాల్లో పెండింగ్ పడడం వైవాహిక జీవితంలో ఓకే గురుదృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు చదువు అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా ప్రస్తుతము కన్యారాశికి రాశికి పంచమంలో ఉన్న శని షష్టమంలోకి వస్తాడు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఇతరులకు వీళ్ళు డబ్బు ఇస్తే మాత్రం అవి వచ్చే అవకాశం ఉండవు ఎందుకు అంటే ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్న శని ఇతరులకు డబ్బు ఇచ్చేటట్టుగా మిమ్మల్ని చేస్తాడు మీ దగ్గరికి వస్తారు బతిలాడతారు ప్రాణం పోతుందని చెప్తారు ఈ కన్యా రాశి వారు బాధపడో జాలిపడో ఇస్తే మాత్రం అవి ఖచ్చితంగా తిరిగి వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంటుంది ఓ ఇక ఇక కన్యారాశి వారు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాజకీయ పరంగా మనం తీసుకుంటే అపనిందలు పడతారు అనుకున్న పనులలో అపజయము అండ్ వీళ్ళ సడన్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అవి నష్టాన్ని సూచిస్తాయి ఓవరాల్గా రాజకీయంలో ఉన్న వాళ్ళకి కన్యా రాశి వారికి యావరేజ్గా ఉంటుంది రాబోయే మూడు నెలల్లో ఓకే అలాగే ఇక సినీ రంగంలో సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ శుక్రబుధులు యోగిస్తారు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకు నాట్ బ్యాడ్ వైద్య వృత్తిలో ఉన్న వాళ్లకు కొద్దిగా ఎలాగంటే నిందలు అంటే అపనిందల పాలైపోయి వారు వారు చెయ్యని తప్పుకి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కన్యా రాశి వారు ఇలా ఓవరాల్గా తీసుకుంటే కన్యారాశికి సిక్స్టీ పాయింట్స్ ఇవ్వచ్చు అరవై శాతం యోగాన్ని గ్రహ యోగాలు అనుభవిస్తారు అరవై శాతం ఉగాది వరకు ఫలితాన్ని తీసుకుంటే నాట్ బ్యాడ్ ఎందుకంటే మెయిన్ ఫినాన్షియల్ గ్రోత్ ఉంది చదువులో బ్రహ్మాండంగా ఉంది అండ్ ఆరోగ్యం బాగుంది ఈ మూడు బాగున్నాయి ఓకే మిగతా ప్రాబ్లమ్స్ అందరికీ ఉండవు ఇప్పుడు అరవై ఏళ్ళ వాడికి ఆరోగ్యం అవసరమే అరవై ఏళ్ళ వాడికి డబ్బు అవసరమే ఇవి మెయిన్గా తీసుకోవాలి కాబట్టి ఇవి అనుకూలంగా ఉన్నాయి ఓవరాల్గా నాట్ బ్యాడ్ కన్యా రాశి ఫలితం గురుగారు ఏడవ రాశి ఇక మనం సప్తమ కేంద్ర యోగం తులారాశి తులారాశి వారికి శుక్రగ్రహ శని గ్రహ గురుగ్రహ యోగాలు సంభవించబోతున్నాయి షష్టమంలో ఉన్న గురువు సప్తమంలోకి వచ్చి అద్భుత శుభ ఫలితాన్ని ఇస్తాడు అయితే వీరికి ఉగాది వరకు మధ్యమంగా ఉంటుంది ఉగాది తర్వాత చాలా రేజింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ పెద్ద పెద్ద గ్రహాలన్నీ మీకు కరెక్ట్గా ఉగాది తర్వాత నుంచి యోగించబోతున్నాయి తులారాశికి ఉగాది వరకు మీడియం అసలు వీళ్ళది మనం ఫలితం చెప్పక్కర్లేదు ఫిఫ్టీ పాయింట్స్ అని అవుట్ రైట్ ఇచ్చే ఎందుకు అంటే టోటల్ యోగం అంతా కూడా ఇక్కడ రాహుతో గురువు కలుస్తాడు చాలా దానికి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు అండ్ తులారాశిలో కేతు ఉంటాడు కేతుని గురువు చూ దృష్టి సప్తమ దృష్టి బడి కంట్రోల్ ఉంటుంది అండ్ మళ్ళీ ఇక్కడ మీకు శని ప్రవేశం అర్ధాష్టమ శని విడిచిపెడతాడు అర్ధాష్టమ శని దోషం పోతుంది అండ్ సంక్రాంతి తర్వాత ఇప్పుడున్న దానికన్నా కొంత మార్పు వస్తుంది సంక్రాంతి నుంచి ఉగాది తర్వాత ఇంకా టాప్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతము తులారాశి వారికి ఫిఫ్టీ యాభై శాతం మాత్రమే యోగం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా లేదంటే సినీ రంగంలో లేదా చదువు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వటము విదేశాలకు వెళ్ళడము లేదు ఏ ఫలితం తీసుకున్నా యాభై శాతం అనే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇటువంటి ఫలితాలు ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి కొన్ని గ్రహాలు యోగించట్లేదు ఇవన్నీ కూడా పరమ రాజయోగాన్ని ఇచ్చేది ఉగాది తర్వాత ఉగాది తర్వాత తులారాశికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మాత్రం ప్రస్తుతము జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కొద్దిగా ఉపశమనాన్ని పొందుతారు ఫినాన్షియల్గా ఇతర కొత్త కొత్త ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వడం అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు చదువు అవ్వచ్చు లోన్లు ఏవైనా పెట్టుకుంటే లోన్లు రావడం అవ్వచ్చు వివాహం అవ్వడము వైవాహిక యోగం వైవాహిక జీవితం లేదా ఆరోగ్యం లేదంటే గ్రో ఇల్లు మార్పుడు లేదంటే స్థలం మార్పడం లేదంటే స్థలం అమ్ముకోవడం కానీ ఇల్లు అమ్ముకోవడం కానీ ఏది తీసుకున్నా ట్వంటీ సిక్స్త్ జనవరి తర్వాత కొన్ని ఫలితాలు ఉన్నాయి ఓకే అయితే పదిలో మూడు అవి ఈ మూడు నెలల ఫలితం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఇక్కడ గ్రహాలు పూర్తిగా రాజయోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఎందులో క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ ఫిఫ్టీ అనే సంఖ్య కనబడుతుంది మీరు ఏ ప్రయత్నం చేసినా కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఆగిపోతాయి కొన్ని పెండింగ్ పడతాయి డబ్బు రావాలి కన్ఫామ్ ఇవాళ ఐదు లక్షలు వస్తాయన్న దగ్గర రెండు లక్షలు రెండున్నర లక్షలు రావడం మిగతావి టైం తీసుకోవడం పెండింగ్ పడడం ఇలా ఏ విషయంలో తీసుకున్నా చదువు కూడా అంతే ఖచ్చితంగా మా వాడు బాగా చదువుతున్నాడు ఎగ్జామ్లో పాస్ అవుతాడంటే అది రివర్స్ అవ్వడము లేదా అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడమో ఇలా ప్రతి ఒక్క ఫలితము తులారాశికి మధ్యమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో తర్వాత రాశి ఇక తర్వాత రాశిలోకి వస్తే అష్టమ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రవేశం జరుగుతుంది ఓకే ఇక్కడ ఏలినాటి శని ఒక చెడు చేయొచ్చు లేదా మంచి చేయొచ్చు లేదు మీకు అష్టమ శని ఒక చెడును చేస్తుంది అర్ధాష్టమ శని చాలా మైనసే ఇస్తుంది ఇది ఎంత కోటీశ్వరులైనా సరే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు బాధపడతారు ఎంత సర్వసుఖభోగాలు అనుభవిస్తున్నారు ఎక్కడో ఒక దగ్గర చిన్నపాటి లోపం వెళితే వాళ్ళకు ప్రారంభం అవుతుంది ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు నీచ నీచలో ఉన్నప్పుడే వీళ్ళు జన్మించారు అండ్ రెండవది ప్రస్తుతం అర్ధాష్టమ శని అంటే పూర్ణ శని దశమ దృష్టి వృశ్చిక రాశి పైన పడబోతుంది అండ్ అందులో ఇక్కడ శని గురువు ఏ స్థానంలో ఉంటే దాన్ని యోగాన్ని ఇస్తాడు గురువు ధనస్థానంలో ఉంటే అపారమైన ధనాన్ని ఇస్తాడు కానీ శని దృష్టి బలం శని ఉన్న స్థానం కన్నా దృష్టి శని దృష్టి తృతీయ స్థానం పైన పడింది బా భాగ్యస్థానం అంటే విపరీతమైన అదృష్టం ఓకే శని ప్రస్తుతము వృశ్చిక రాశి పైన దృష్టి పడింది ఓకే అంటే అర్ధాష్టమ శని దోషము ఏర్పడబోతోంది వృశ్చిక రాశి వారికి అనేక విషయాల్లో ఇబ్బందులు సమస్యలు తప్పు పరిహారాలు ఇవి అవి ఉంటాయి అవి మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ వేరే వీళ్ళు ఏం చేసుకోవాలి ఏంటి అదంతా మళ్ళీ జ్యోతిష భాగం ఇప్పుడు రాశి ఫలితం అంటే గోచారం జ్యోతిష సిద్ధాంతం అంటే లగ్నం లగ్నాతు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఎక్కడ ఉన్నాడు మీది వృశ్చిక రాశి కాబట్టి మీరు పుట్టినప్పుడు చంద్రుడు నీచలో ఉన్నాడు కదా చంద్రుడి ఆ గ్రహం పైన ఏదైనా గ్రహాల యొక్క దృష్టి ఉందా లగ్నాధిపతి స్థానం ప్రధానంగా లగ్నాధిపతి స్థానం ఏంటి లగ్న పంచమ స్థానాలు ఎలా ఉన్నాయి మళ్ళీ దాన్ని బట్టి మనం పరిహారం సజెస్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఈ మూడు నెలల ఫలితాలని మనం చూసుకున్నట్లయితే జస్ట్ ట్వంటీ ఫైవ్ పాయింట్సే అసలు ఏమి మా బాగుంటుంది అని చెప్పడానికి లేదు ఓకే అటు గురువు షష్టమ స్థానంలోకి వస్తాడు ప్రస్తుతం పంచమంలో ఉన్నాడు షష్టమంలోకి వస్తాడు ఇటు శని చతుర్థంలో ఉండి అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తుంది వ్యయంలో కేతువు అక్కడ షష్టమంలో రాహు ఇవన్నీ ప్రధానమైన గ్రహాలు అత్యంత కీ రోల్ ప్లే చేసే గ్రహాలు బలమైనటువంటి లార్జెస్ట్ అత్యంత పెద్ద గ్రహాలన్నీ కూడా మైనసే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో చదువు విషయంలో లేదా ఆర్థిక విషయంలో వ్యాపార విషయంలో ఇతర ఉద్యోగం అవచ్చు ఏదైనా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి మాట్లాడాలి అండ్ మీరు ఎంత లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నా ఇతరుల పట్ల మీరు జాగ్రత్త వహించవలసింది ఎందుకంటే వ్యయంలో కేతు అంటే మోసపోతారు నష్టపోతారు ఇతరులు మాటలు కేతు అంటేనే మాటలు మాటల ద్వారా మీరు పూర్తిగా నష్టపోయి మోసపోయే ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ మాత్రమే జనవరి ఫిబ్రవరి మార్చ్లో కేర్ఫుల్గా ఉండాలి వృష్టికి రాశి వారు నో డౌట్ అది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక మీరు అన్నట్టు వారి జాతకానికి ఏంటండి మరి రెమెడీ ఏంటి మీరు భయపెడుతున్నారు అంటే ఇక్కడ సింపుల్ ఆన్సర్ వాళ్ళ జాతకం చూయించి వారి రాష్ట్ర అధిపతి నేను ఇందాక చెప్పినట్టు జాతకంలో ఉన్న రెమెడీస్ని వాళ్ళు ఫాలో అవ్వాలి అదే దీనికి ప్రత్యేకంగా మీరు మీరు చెప్పే రెమెడీస్ అంటే ఏం లేవు రెమెడీస్ అంటే అదే మళ్ళీ యాక్యురేట్ ఫలితాలు ఉండవు ఇప్పుడు నేను ఫలానా వృశ్చిక రాసి వారిది ఎవరిదో మీ కెమెరా మెన్ అనుకుందాం ఆయనకు పెళ్ళి అవుతుందని చెప్తాను ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని మీరు అంటారు ఎందుకంటే అక్కడ జాతకంలో లగ్నాన్ని బట్టి ఆల్రెడీ జాతకుడికి వివాహం అయింది లేదా మ్యారేజ్ అయ్యి విడిపోయారు లేదా ఇటువంటివి మనకు తెలుస్తాయి అలా జాతకం చూసినప్పుడు ఎగ్జాక్ట్ రెమెడీ వాళ్ళు అప్లై చేస్తే వృష్టిక రాశి వారికి కొంత మార్పులు వస్తాయి నెక్స్ట్ ఇక తదుపరి రాశి ధనస్సు నవమ రాశి తొమ్మిదవ రాశి పన్నెండు రాసుల్లో తొమ్మిదవ రాశి తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ప్రయత్న లోపాలు ఇప్పుడు ఈయన ప్రయత్నించారు పలానా పను ఉద్యోగమో వీసా గురించో ఏదైనా లేదంటే వ్యాపారంలో ఎదగాలనో ధనస్సు రాశి వారు ప్రయత్నాలు చేసిన ప్రయత్న లోపంచేత ప్రయత్న లోపంచేత అంటే వీరు సకాలంలో అక్కడికి వెళ్ళకపోవడము దుర్ముహూర్తంలో ఏదైనా పని స్టార్ట్ చేయడమో లేదంటే ఇంకోటో ఇంకోటో ఇంకోటి ప్రయత్న లోపాల చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓకే ఓకే వీరు వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్తూ వేరే దారులని ఎంచుకోవడం చేత కూడా నష్టపోతారు ఓకే అండ్ గురువు చతుర్థంలో ప్రస్తుతం ఉన్నారు చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది మెడిసిన్ సీట్ అంటే ఒక లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఎనీ ఎనీ స్టడీ చదువుకునే వాళ్ళకు యోగము చదువుకునే వాళ్ళకు బాగుంది ఆరోగ్యపరంగా ఇక్కడ ధనస్సు రాశికి మనం తీసుకుంటే ధనస్సు రాశి వారికి చంద్రుడి యొక్క తత్వాన్ని చంద్రుడి స్థితిని బట్టి ఆరోగ్య యోగం ఉంటుంది ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది ఓకే ఈ ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు శుభ ఫలితాలు పొందుతారు అయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు పూర్తిగా పన్నెండు రాశులు ఎక్కువ ఆర్థిక సమస్యలు అనుభవించేది ధనస్సు రాశి వారు ఓకే అండ్ ఇక్కడ ధనస్సు రాశి వారికి లాభంలో కేతు ఉన్నాడు పంచమంలో రాహు ఉన్నాడు అంటే ఎక్కువగా తొందరపడి తొందరపాటు నిర్ణయాల చేత ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఓకే జనవరి ఫిబ్రవరి మార్చిలో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటము ప్రేమ వివాహం చేసుకోవడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము ఇటువంటివి వివాహ విషయంలో ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ పంచమంలో ఉన్న రాహు ప్రభావము అటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆర్థికంగా జీరో అంటే ఆర్థికంగా మైనస్ ఎప్పటి వరకు కేవలం ఈ నైంటీ డేస్ ఓ తర్వాత శని తృతీయంలోకి వస్తాడు శని బలం బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు కానీ కొద్ది ఆ తర్వాత కూడా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అన్నది మనం ఉగాది పంచాంగ వివరణలో తెలుసుకోవచ్చు ప్రస్తుతము ఆర్థిక పరంగా యావరేజ్ చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్య విషయంలో పూర్తిగా అనుకూలత చంద్రబలం ఉండడం చేత అండ్ విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కానీ లేదా ఇతరత్ర ప్రయత్నాలు చేసే వాళ్ళకు కానీ అంత అనుకూలంగా ఉండదు ఇక ధనస్సు రాశి వారు వారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో వారు ఏ జాబ్లో అయితే ఉన్నారో వారు ఏ ఇంట్లో అయితే ఉన్నారో అది మారడానికి చూడకూడదు ఇల్లు మారినా జాబ్ మారినా లేదా ఏదైనా బిజినెస్ కొత్త బిజినెస్ పెడదామనుకున్నా అవన్నీ నష్టాలే సూచిస్తాయి అంటే మీరు జ మీకు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జాబ్ మారాలంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇల్లు మారాలంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ లేదా ఏదైనా కొత్త బిజినెస్ చేయాలంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ అని మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి మైండ్లో అప్పుడు మీకు దాని ఫలితము చెడు జరిగే దగ్గర జరగకుండా రక్షింపబడతారు ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఫార్టీ పాయింట్స్ అని చెప్పొచ్చు అది వారి స్వయంకృత అపరాధంతో వారి సొంత నిర్ణయాలతో కూడా వీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి నలభై శాతం మాత్రమే గ్రహానుకూలత ఉంది ఈసారి గురుగారు లేదండి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు కన్యా రాశికి అద్భుతంగా ఉంది తులారాశికి అద్భుతంగా ఉంది వృషభ రాశికి బాగానే ఉంది సింహరాశికి బానే ఉంది మేషరాశికి బాగానే ఉంది కర్కాటక రాశికి బా అంటే పూర్తిగా మైనస్ మీకు సడన్గా రెండు ఇప్పుడు వృష్టికి రాశి అదే విన్నారు నెక్స్ట్ వచ్చే ధనస్సు రాశి అదే విన్నారు కాబట్టి మీకు మైండ్లో అట్లా అనిపిస్తుంది కానీ అలా ఉండదు దశమ రాశి దశమ రాశి అంటేనే కేంద్రం అత్యంత బలమైన కేంద్రం దశమ స్థానం మకర రాశి మకర రాశి మనం తీసుకున్నట్లయితే ప్రముఖుల్లో కేటీఆర్ వస్తారు పవన్ కళ్యాణ్ వస్తారు ఇలా అనేక మంది ప్రముఖుల్లో మకర రాశి వారు ఉన్నారు ఈ మకర రాశి ఫలితం అద్భుతంగా ఉంది వాళ్ళని కంపేర్ చేసుకొని చెప్పండి నేను ఇప్పుడు ఓకే అండ్ ఓవరాల్గా తీసుకుంటే మకర రాశి వారికి లగ్నంలో తన నెత్తిపైన ఉన్నటువంటి శని ధనస్థానంలోకి వాక్స్థానంలోకి వస్తారు అయితే ఇక్కడ చతుర్థంలో తృతీయంలో ఉన్న గురు చతుర్థంలోకి వస్తారు ఈ గురు శనుల యొక్క మార్పు చతుర్థంలో రాహు ఉండడం దశమంలో కేతు ఉండడం వల్ల వారి మాట వలన వారి యొక్క తొందరపాటు నిర్ణయాల వలన వారి మాట వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు స్నేహితుల్ని కోల్పోతారు కావాల్సిన వాళ్ళని కోల్పోతారు లేదు బాగా జీవిత భాగస్వామి అవ్వచ్చు లేదు ఇంట్లో పిల్లలతోని వైరం అవ్వచ్చు ఓవరాల్గా మకర రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది కానీ ఒక్కటి ఏంటంటే టంగ్ స్లిప్ అవ్వడం అలా మాట వృత్తిలో అవ్వచ్చు చదువులో అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు బయట వ్యాపార స్థలంలో వచ్చి ఎక్కడైనా వీరు మాట్లాడే మాటలు ఇతరులకు నచ్చక వీళ్ళకు దూరం అవుతూ ఉంటారు ఒక్కొక్కరు మకర రాశి వారికి ఇదంతా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొత్తం కాదండి ఉగాది వరకు ఫలితం ఇది ఈ ఇది ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే పంచగ్రహ కూటమి అంటారు కుజుడు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు అత్యంత ఫాస్ట్గా ప్రయాణిస్తూ ఉంటాయి ఈ ఐదు గ్రహాలు తొమ్మిదిలో ఐదు గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టే గోచారం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే గురువు సంవత్సరం అన్నారా సంవత్సరం మీద రెండు నెలలు సంవత్సరం అలా ఉంటాడు రాహుకేతులు సంవత్సరం అన్నారా శని రెండున్నర సంవత్సరాలు ఇలా వాటి ప్రభావం మారదు కానీ ఈ ఐదు గ్రహాల యొక్క అత్యంత గోచార ప్రయాణం వలన ఈ మూడు నెలల్లో ఫలితం మారుతుంది రెండు నెలల్లో ఫలితం మారుతుంది నెలలో ఫలితం మారుతుంది మీకు ట్రాన్స్ఫర్ ఈ నెలలో అవుతుంది అని చెప్పడం కూడా ఈ ఐదు పంచగ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ ఓకే ఇప్పుడు ఈ మూడు నెలలు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రవి చంద్ర కుజ బుధ శుక్ర ఈ ఐదు గ్రహాల యొక్క స్థితిగతులని గ్రహ వీక్షణని గ్రహ సంచారాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మకర రాశికి అన్ని విషయాల్లో బాగుంది కానీ వారి యొక్క వాక్కు వారి మాట ద్వారా వారు నష్టాన్ని చెడుని లేదా అపనిందని లేదా ఇతరులని కావాల్సిన వాళ్ళని స్నేహితుల్ని లేదా జీవిత భాగస్వామిని ఎవరినైనా దూరం చేసుకోవడము వీళ్లకు ఇతరులు దూరంగా ఉండడం వీళ్ళ మాట ఎవరికి నచ్చకపోవడం ఇలాంటివి జరుగుతాయి మిగతా విషయాల్లో చదువులో మార్పు వస్తుంది ఏప్రిల్ తర్వాత చదువులో బాగుంటుంది ఆర్థికంగా కూడా మీకు శివరాత్రి నుంచి ఆర్థికంగా బాగుంటుంది అండ్ కొత్త ప్రయత్నాలు అవ్వచ్చు కొత్త ఉద్యోగాలు అవ్వచ్చు లేదా కొత్త విషయాల్లో ఏదైనా అవ్వనటువంటి పనులు ప్రయత్నాలు ఫలితాలు అవ్వచ్చు ఏవైనా సరే శివరాత్రి నుంచి బాగుంటుంది ఒక్క మాట వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అండ్ ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సర్జరీలు అవుతాయి అవి పెండింగ్ ఉన్నటువంటి అవ్వచ్చు సడన్గా బయటపడ్డవి అవ్వచ్చు కొన్ని సర్జరీస్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ కుజుడు యొక్క ప్రభావము వీరికి ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి ఆరు మార్చిలో మైనస్ ఇస్తాయి ఓకే దట్స్ వై అందువలన కుజుడు దేనికి కారకత్వం అంటే సర్జరీస్కి కారకత్వం వహిస్తాడు సర్జరీస్ అవుతాయి అయినా కూడా వీళ్ళకు ఆరోగ్య యోగం ఉంది శని స్వరాశి శని బలం ఎప్పుడూ మకర రాశికి పరిపూర్ణంగా యోగాన్ని ఇస్తుంది కాబట్టి ప్రాణానికి సమస్య లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ సర్జరీ కొంత ఇబ్బందిని తీసుకొస్తుంది ఓవరాల్గా మకర రాశికి సెవెంటీ పాయింట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఒక వాక్ ఒక్కటే కదా అవును మిగతా అన్నీ బాగున్నాయి ఇప్పుడు మీ మీ డ్రైవర్ మిమ్మల్ని నచ్చకపోవచ్చు ఇంకో డ్రైవర్ని పెట్టుకుంటారు బికాస్ ఆఫ్ మీ దగ్గర డబ్బు ఉంది కారు ఉంది లేదు మీ జీవిత భాగస్వామితో గొడవ ఇతర ఇతర పనులలో అన్నిట్లో మళ్ళీ శుభ ఫలితాలు ఉన్నాయి మకర రాశికి ఓకే లేదు మీరు ఒక మీ మీ పార్ట్నర్తో మీరు విడిపోతారు విడిపోయినప్పటికీ మీకు కలిసి వచ్చే యోగం ఉంది ఇక్కడ మీ మాట వల్ల ఇతరులు మిమ్మల్ని దూషించడం మీకు దూరంగా ఉండడం తప్ప మిగతా అన్నిట్లో మకర రాశికి నాట్ బ్యాడ్ పర్వాలేదు సెవెంటీ పాయింట్స్ ఇవ్వచ్చు సో లెవెన్త్ ఇంకా మనము చివరి దశలో అంటే పదకొండు పన్నెండు లాస్ట్ రాశులు ఈ పదకొండో రాశికి వస్తే కుంభరాశి ఈ పదకొండు అనేది లాభస్థానం పాపస్థానం ఓకే ఈ కుంభరాశి వారికి ఈ మూడు నెలల గ్రహ ఫలితాలు చూసుకుంటే అపారమైన డబ్బు అలాగే టెన్షన్స్ రెండు ఏర్పడతాయి వీళ్ళకి డబ్బు వచ్చే దారి కనపడుతుంది ఇప్పుడు ఆ దారి కనపడ్డ ఆ దారిలో ఉండే లుసుకుల వల్ల దారిలో ఉండే మైనస్ల వల్ల దారిలో ఉండే సమస్యల వల్ల కూడా చికాకులు టెన్షన్స్ ఏర్పడతాయి ఓవరాల్గా కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఏది ఆర్థికంగా ఆరోగ్య విషయంలో కొన్ని ఒడిదొడుకులు ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు అది కొంత ఆరోగ్య సమస్యల్ని మాత్రం ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది అండ్ వీళ్లకు ఏ రకమైన ఏ రకమైనటువంటి అవకాశం వచ్చినా చేతికి అది లాభాన్ని తెచ్చిపెడుతుంది ఓహో బట్ ఇక్కడ దాంతో ఒక సమస్య ఒక చికాకు ఒక ఇబ్బంది ఒక టెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైనా పని చేసే ముందు అది లాభం వచ్చినా దానికన్నా ముందు అది సరైనదా కాదా సక్రమైందా కాదా లేదు ప్రభుత్వానికి అది ప్రభుత్వ నియమాలు పాటించేదా కాదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఓకే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా నేను చేసే తప్ప రైటా అన్నది మాత్రం కుంభరాశి వారు ఆలోచించాలి అలాగే ఎంతో కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా వీళ్ళ చేతికి అందుతుంది అండ్ ఓ అగ్రికల్చర్ ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్లకు అండ్ వ్యవసాయ సంబంధితమైన వ్యాపారాలు ఎరువులు అవ్వచ్చు మిస్టరీ అవ్వచ్చు లేదా ట్రాక్టర్స్ అవ్వచ్చు వ్యవసాయ సంబంధితమైన వ్యాపారాల్లో కూడా వీళ్ళకు శుభ ఫలితాలు సంభవిస్తాయి ఒడ్లు స్టోరేజ్ చేసి అమ్మే వాళ్ళు ఉంటారు కందులు స్టోరేజ్ చేసి అమ్మే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కుంభరాశి వారు ఉంటే మంచి లాభాలను పొందుతారు పత్తి అవ్వచ్చు లేదా ఇతర ఏవైనా స్టోరేజ్ కొనేసి వాళ్ళు స్టోరేజ్ చేసి వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్లో వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని సేల్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్టింగ్ నాలుగు నెలల్లో లాభాలు సంభవిస్తాయి అనుకూలత ఉంటుంది ఇబ్బంది ఉండదు ఎండిగా ఆరోగ్య విషయానికి వస్తే నేను చెప్పాను కదా మైనస్ ఉండే అవకాశం ఉంది కొద్దిగా కొద్దిగా అది కొన్ని అనారోగ్య సమస్యలు ఏండ్ ఇక చదువు విషయంలోకి వస్తే చదువు అనుకూలత బట్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్టింగ్లో చదువు బాగుంటుంది కానీ కుంభరాశి వారికి ఎగ్జామ్స్ టైంలోనే పెద్ద దెబ్బ పడుతుంది ఎవరైనా సరే ఎవరింట్లో అయినా పిల్లలు కుంభరాశి వారు ఉంటే అత్యంత మైనస్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళకు అనారోగ్య సమస్య వచ్చి ఎగ్జామ్స్ రాయకపోవడమో లేదా డిస్టర్బ్ అవ్వడము సంథింగ్ ఎనీ రీజన్స్ వల్ల ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేయకపోవటం నేను చిన్న జరిగిన యథార్థం చెప్తాను చెల్లెలు చనిపోయింది అక్కకు చెల్లెలకి చాలా బాండింగ్ ఉంది ఓకే చనిపోయింది తిను ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ లాంగ్ టర్మ్ చేస్తుంది ఆ ఇయర్ కూడా రాయలేదు అంటే ఆ బ్లాస్ట్ అయిన కారణం బికాస్ ఆఫ్ చెల్లెలకి కొంత డామేజ్ అవ్వటం అలా అన్ని జరుగుతాయని కాదు అటువంటిది ఒక ఉదాహరణ చెప్పారు లేదు ఏదైనా చిన్న వాహన ప్రమాదం వల్ల ఎగ్జామ్ రాయకపోవచ్చు లేదా ఇంట్లోనే ఏదైనా పెద్ద ఇష్యూ జరిగే ఎగ్జామ్స్ అయినా అవ్వచ్చు రాసిన కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం అవ్వచ్చు ఎందుకంటే గురువు పూర్తిగా ఫస్ట్ మూడు నెలలు బాగానే ఫలితాన్ని ఇస్తాడు కానీ ఎగ్జాక్ట్ ఎగ్జామ్స్ టైంకి గురువు యోగించకపోవచ్చు చదువు విషయంలో మనం మైనస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడేది ఎగ్జామ్స్ గురించే కాబట్టి ఇక సినీ రంగంలో అవ్వచ్చు రాజకీయంలో అవ్వచ్చు అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి మంచి మంచి అవార్డులు తీసుకుంటారు కుంభరాశి వారు ఉండదు అలాగే కుంభరాశి వారికి ఓవరాల్గా గ్రహాలు ఇప్పుడు ఆరోగ్యం చెప్పాను చదువు చెప్పాను డబ్బు చెప్పాను రాజకీయ పరిస్థితులు చెప్పాను ఓవరాల్ గా గ్రహాల యొక్క అనుకూలత అంటే వీళ్ళకి కూడా సెవెంటీ పాయింట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మూలం ఫస్ట్ డబ్బు బాగా వస్తుంది కాబట్టి వీళ్ళకు దాని వెనకాతలు వచ్చే ఎన్ని టెన్షన్లు అయినా మళ్ళీ దాటేసేది డబ్బు వల్లే కదా బికాస్ ఆఫ్ ఆ బలం చాలా ఉంది అండ్ ఆరోగ్యం పెద్దగా సమస్య లేదు ఈ రెండు బాగున్నప్పుడు ఖచ్చితంగా డెబ్బై శాతం వీళ్ళకు యోగాన్ని ఇవ్వచ్చు ఇబ్బంది అవునండి మీన ఓకే పన్నెండు రాశుల్లో వ్యయం వ్యయస్థానం ఆధిపత్యం వచ్చింది మీనానికి ఈ మీన రాశి వారికి ఏలినాటి శని ప్రవేశం జరుగుతుంది ఇది సాడేసాత్ అంటారు అంటే ఏడున్నర సంవత్సరాలు మీరు ఈ బ్రహ్మాండంలో మీకు తెలిసిన స్నేహితులు జ్యోతిషాన్ని నమ్మే వాళ్ళు అవ్వచ్చు లేదా హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళు అవ్వచ్చు ఎవరిని అడగండి ఏలినాటి శనిలోనే బాగుపడ్డాను ఒకళ్ళు అనరు స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో దెబ్బ పడుతూనే ఉంటుంది సాత్ అంటేనే అది మనిషిని తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆరోగ్య సమస్య కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు లంగ్స్ ప్రాబ్లం వాళ్ళు లేదా భారీగా ఆస్తి నష్టమో లేదా సడన్గా గ్రాఫ్ పడిపోవడమో అప్పులపాలైపోవడమో లేదా ఇల్లు అమ్ముకోవడం ఇలాంటివి ఎన్నో ఎన్నో విని విని ఉన్నాము మేము మీరు కూడా ఎప్పుడైనా ఏం నడిచేదాన్ని ఎవరైనా టాక్ మాటలు వచ్చినా కూడా వాళ్ళకు వాళ్ళు పాజిటివ్గా మాట్లాడరు ఓకే అటువంటి ఫలితమే మీన రాశికి రాబోతుంది వీళ్ళకున్న ఇంకో మైనస్ ఏంటంటే రాహు వాక్స్థానంలో ఉండడం చేత ఇష్టం వచ్చినట్టు గర్వం అహంకారం లేదా ఫాల్స్ ప్రామిస్లు చేయడం ఆకాశంలో నిచ్చెనలు వేయటం సడన్గా ఈ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మీనరాశికి బాగా కలిసి రావడంతో నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ ట్రిబుల్ సంపాదించాలనే కోరిక ఆశ పరిగెత్తడం ఇవన్నీ టప 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 పడిపోతాయి ట్వంటీ త్రీలో మాత్రం మీనరాశికి తప్పదు కష్టము మీనరాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కడ తీసుకోండి శని మళ్ళీ మీకు ఆయన ఫలితాన్ని చూపిస్తాడు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు డబ్బు విషయంలో అవ్వచ్చు చదువు అవ్వచ్చు చెడు అలవాట్లు అవ్వచ్చు పిల్లల్లో ఇంటర్ బీటెక్ చదివే వాళ్ళల్లో మీనరాశి వారు ఉంటే కన్ఫామ్ ఈ రాబోయేటటువంటి ట్వంటీ త్రీలో ఫస్ట్ ఫోర్ మంత్స్లో బాగా చెడిపోవటము చెడు అలవాట్లకు గురవ్వటమో జరుగుతుంది అయ్యో అండ్ రాజకీయ పరంగా కూడా అనుకోని మార్పులు పార్టీ మారి ఇబ్బందులు తెచ్చుకుంటారు ఆ పార్టీలోకి వెళ్తే విశేష ధనలాభము పేరు ప్రఖ్యాతలు వస్తాయని అపోహబడి నేను చెప్పాను కదా అహంకారము లేదంటే ఓ అండర్ ఎస్టిమేషను లేదా ఓవర్ ఎస్టిమేషను ఇలాంటివన్నీ కూడా ఎదుటి వాడిని అందర్ అండర్ ఎస్టిమేట్ ఎదుటి వేస్తారు ఎదుటి వాడి బలాన్ని గుర్తించరు ఇటు వీళ్ళ బలం రూపాయంత ఉంటే పది రూపాయలంతా అని చెప్పేసి అలా మైనస్ అయిపోతారు గతంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ట్వంటీ త్రీలో ఇంకా బాగా అవుదామని మొత్తానికే మైనస్ అవుతారు ఓకే అసలు టెన్ టు ఫిఫ్టీనే ఇస్తాను నేను మీనరాశికి అసలు ఏం లేదు ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహాలు రాహు తీసుకున్నా కూడా కేతు తీసుకున్నా కూడా ఇటు శని తీసుకున్నా గురువు తీసుకున్నా ఒక గురు గంగా పుష్కరాల తర్వాత ధనస్థానంలోకి వస్తాడు అప్పుడు మీ వీళ్ళు ఏమవుతుందంటే కొంత ఉపశమనాన్ని పొందుతారు ఆ ఒక్క గురువు పాయింట్సే ఫిఫ్టీన్ లేదా ట్వంటీ పాయింట్స్ ఇస్తున్నాను అంతే మిగతా ఏ గ్రహాలు బలంగా లేవు మీనరాశికి ఓకే ఓకే ఇవన్నీ కూడా వంద శాతము ఇవన్నీ వాళ్ళ జాతకంలో జరుగుతాయి రాశి ఫలితం గోచార ఫలితం ఉంటుంది వాటి ప్రభావం తగ్గడానికి కానీ ప్రాయశ్చిత్తం కానీ వారి జాతక విశ్లేషణ జాతక వివరణ జాతక లగ్న యోగాన్ని బట్టే మనము చెప్పాల్సి ఉంటుంది గురుగారు సో రాశి ఫలితాలన్నీ అద్భుతంగా వివరించారు మా ప్రేక్షకుల కోసం సో కేసీఆర్ గారిది కర్కాటక రాశి ఈరోజు దేశ రాజకీయాలని ఆయన శాసించాలని రాజధానికి బయలుదేరారు మరి రాష్ట్ర ప్రజలంతా ఇన్ఫ్యాక్ట్ దేశ ప్రజలంతా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు కేసీఆర్ జాతకం ఎలా ఉంటుంది ఈ వచ్చే ఈ రోజుల్లో ఆయన ఎలా రాణిస్తారు ఇక్కడ ఫస్ట్ మనము ఒక కర్కాటక రాశి ఇప్పుడు ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు ఓకే రాశి ఫలితము అన్నది కొంత తీసుకోవాలి అండ్ ఆయన జాతకం ఓకే ఫిబ్రవరి పదిహేడు యాభై నాలుగులో జన్మించారు ఓకే ఆయన ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి లగ్నం మేష లగ్నంలో జన్మించాడు ఓకే లగ్నా లాభంలో రవి బుధ శుక్రులు ఉన్నారు లగ్నాధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు ఓకే అండ్ బ్రతికినంత కాలం పూర్ణ ఆరోగ్యంతో బ్రతుకుతారు ఆయన ఎందుకంటే లగ్నాధిపతి అష్టమంలో స్వక్షేత్రం సడన్గా అనూహ్యంగా యోగం ఆయన ఎవరో కూడా చాలామందికి తెలియని వ్యక్తి సడన్గా ఉద్యమంతో కేసీఆర్ అని ఒక బ్రాండ్ వచ్చింది ఆయన రాజయోగంలో కూర్చున్నారు సడన్గా జరిగిందా లేదా టూ థౌజండ్ నైన్లో సడన్గా జరిగిపోయింది అలా అష్టమంలో లగ్నాధిపతి ఉంటే అటువంటి ఫలితాన్నే ఇస్తాడు అండ్ భాగ్యంలో రాహు ఉన్నాడు భాగ్యాధిపతి ఎవరు గురువు వాక్స్థానంలో ఉన్నాడు అందుకే ఎంతమంది ఎన్ని దూషణ చే ఎంత దూషణ చేసినా ఎంత కామెంట్స్ చేసినా ఎంత హడావిడి చేసినా ఒక్క స్పీచ్తో మొత్తం ఎగిరిపోతుంది అంటే మంత్ర అంటారు కదా అలా ఆయన స్పీచ్కి వశపడిపోతాం మనం ఇది వాస్తవం ఇది అవునన్నా కాదన్నా ఎస్ ఇది నిజమే కాదంటారా రాజకీయ నాయకులు రాజకీయ అనుభవజ్ఞులు ఒప్పుకున్న విషయం ఇది రాజకీయ దురంధుడ అంటే ఇక్కడ నేను సబ్జెక్ట్ మాట్లాడతాను నాకు ఆయన అందరూ నాకు ఆత్మ బంధువులే ఎందుకంటే బ్రాహ్మడు ఏం కోరుకుంటాడు హితాన్ని కోరుకుంటాడు ప్రజల హితాన్ని కోరుకుంటాడు కాబట్టి ఇక్కడ ఆయన జాతకాన్ని నేను ఇష్టపడతాను ధనస్థానంలో వాక్స్థానంలో గురువు ఉన్నాడు ఓకే అందుకే ఆకట్టుకోవడము అది శుక్రస్థానం అవ్వడం ఇక్కడ శుక్రుడు ఏంటా అందరినీ అట్రాక్ట్ చేస్తాడు వశీకరణ చేస్తాడు అండ్ ఇక్కడ తృతీయంలో కేతు ఉన్నాడు పోరాట స్థానం విక్రమస్థానం తృతీయంలో కేతు ఇప్పుడు ఆ పోరాటం చేస్తున్నారు ఆయన గతంలో పోరాటం చేశారు రాష్ట్రాన్ని సాధించారు మరి దేశాన్ని సాధిస్తారంటే రా ఆయనకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రాహుదశ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత గురుదశ నడుస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన పోరాటాన్ని కొనసాగిస్తారు పోరాడుతారు పోరాటంలో కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉంటారు ఎందుకు మొన్న బిఆర్ఎస్ ఫ్లాగ్ ఆయన ఎగిరే సార్ బిఆర్ఎస్ పార్టీ చిహ్నం కూడా మారింది కారు మారేసి ఈ ఇండియా గుర్తు అనేది తీసుకున్నాను ఇక్కడ మనం ఆ ముహూర్తాన్ని చూసుకున్నట్లయితే మీన లగ్నంలో లగ్నంలో గురువు అంటే అది మామూలు యోగం కాదు అలానే వెంటనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారని కాదు ఇక్కడ ముహూర్త బలం ఏం చేస్తుంది అంటే దాన్ని నిలబెడుతుంది కనీసం గుర్తింపు వస్తుంది ఇప్పుడు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు అక్కడ అక్కడ మీన లగ్నం లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు అంటే అది వంద రెట్లు బలం దిగ్బలం యోగం అపారమైనటువంటి ఆదరణ పొందుతాడు ఫస్ట్ ఓకే అది ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు అయితే ఇక్కడ రెండో స్థానంలో లగ్నానికి రెండో స్థానంలో రాహు బాగా దూషణలు అవుతాయి అంటే దూషణలు అంటే వీరు ఇతరులను దూషించడం వాళ్ళు వీరిని దూషించడం ఎందుకంటే వాక్స్థానంలో చండాల గ్రహము ఛాయాగ్రహమైన రాహు ఉన్నాడు కదా అన్ని మాటలు విపరీతంగా అది తారాస్థాయికి వెళ్ళిపోతాయి నువ్వెంత అంటే నువ్వెంత అవి మీరు చూస్తారు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భయంకరంగా దూషణలు అవుతాయి ఎందుకంటే ఆయన పార్టీ ఫ్లాగ్ని ఎగిరేసినటువంటి ముహూర్తము ఆయన చట్ట చట్టపరంగా అనౌన్స్ చేసినటువంటిది అన్నీ మనం చూసుకుంటే నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ రోజు చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు పంచమాధిపతి ఓకే అండ్ ఇక్కడ తృతీయంలో కుజుడున్నాడు ధనాధిపతి వాక్కారకుడు తృతీయంలో ఉన్నాడు అంటే కొట్లాడాల్సిందే ఇక ఓకే ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాగ్వివాదం కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ మీకు మళ్ళీ కేతు ఎక్కడ ఉన్నాడు అష్టమంలో కేతు ఓకే అనూహ్యంగా కొన్ని పార్టీలతో ఈయన సంప్రదింపులు జరపడం అండ్ అనూహ్యంగా కొన్ని పార్టీలతో కలిసి పోటీలు చేయటం అష్టమంలో శుక్రస్థానం అది మళ్ళీ ఆ శుక్రస్థానం శుక్రుడు ఎక్కడ ఉన్నాడు దశమంలో బుధుడితో ఉన్నాడు నేను ఇవన్నీ దేన్ని కంపేర్ చేసుకొని చెప్తున్నాను ఆ పార్టీ ఆవిర్భావము ముహూర్తం ఉంటుంది కదా ఇప్పుడు ఫలానా నేను ఒక ముహూర్తం నాకు ఉపనయనం చేశారండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు మీరు పదకొండింటి నుంచి తీసుకోండి ఇప్పుడు నాకు ఉపనయనం చేస్తారు ఆ ఉపనయన ముహూర్తం బలంగా ఉంటే నాకు వేదం బాగా వస్తుంది నేను ఇతరుల ఇతరులతో పోటీ పడి చదివి ఫస్ట్ ర్యాంక్ సంపాదించగలుగుతారు అందుకే ఉపనయన ముహూర్తం గాయత్రి మంత్రం తండ్రి ఉపదేశం చేస్తాడు కుడి చెవులో ఆ గాయత్రి మంత్ర ఉపదేశ ముహూర్తం కానీ ఉపనయన ముహూర్తం కానీ చాలా చాలా దాని ఇంపాక్ట్ ఉంటుంది కొంతమంది సగంలోనే చదువుకొని ఈ చదువును వదిలేసి కరెంట్ ఫీల్డ్ మా ఫ్రెండే ఇది సగం చదువుకున్నాడు నాకు నచ్చదని చెప్పేసి కరెంట్ ఫీల్డ్లో ఉన్నాడు ఇప్పుడు అంటే ఈ కరెంటు పనులు అర్బన్ క్లాప్లో అలా ఎందులోనో సో కంపెనీలో పని చేయలే ఎలక్ట్రిషియన్ అయిపోయాడు మరి ఆ ఉపనైన ముహూర్తకి ఉన్న బలం దానిపైన చూపిస్తుంది అలా ఈ ముహూర్త బలం వెరీ ఇంపార్టెంట్ ఆయన తీసుకున్న ముహూర్త బలము వాంటెడ్గా తీసుకున్నా అనుకోకుండా తీసుకున్నా ఎలా తీసుకున్నా మంచి రోజు అయితే చూసుకుంటారు కదా అలా చూసుకుంటే ఆ లగ్న ఆ లగ్నానికే అంత బలం ఉంది అది నీటికి సంబంధించిన జల లగ్నం అంటే నీకు చాప కింద లాగా ఓకే సైలెంట్గా జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్గా జరిగేవన్నీ కానీ నేను చెప్పానే అష్టమకేతు ఉండడం వల్ల కొత్త వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకోవడం కానీ వాళ్ళతో కలవడం కానీ ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఎవరు వస్తానో వద్దన్నారు ఎనీ పర్సన్ వాడు క్యాపబిలిటీ ఉన్నాడా లేనోడా లేదంటే వాడి వల్ల మనకు యూజా లేదా ఏది ఉండదు మన రాష్ట్రంలో కాదు నేను చెప్పేది దేశ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు పంజాబ్కి వెళ్ళండి లేదంటే కర్ణాటక వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఎవరినైనా సరే ఆయన ఆహ్వానిస్తారు ఎందుకంటే అష్టమకేతు మాయాగం ఈయనకు ఫస్ట్ కావాల్సింది నా పార్టీకి బలం తర్వాత ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అన్నది అన్నీ ఆయనకు తెలుసు అయితే ఇక్కడ ఇతరుల యొక్క సహకారము ఒక్కొక్కటిగా ఎదురవుతూ ఉంటుంది పొందుతారు ఇతరుల సహకారం దశమంలో బుధుడు శుక్రుడు అన్నిటికన్నా బలమైన పాయింట్ లాభంలో లాభాధిపతి లగ్నంలో లగ్నాధిపతి సంకల్పం సిద్ధించడానికి చివరాకర పాజిటివ్ ఫలితాన్ని పొందడానికి రెండు స్థానాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఇటు వెంటనే రేపు వచ్చే ఇరవై నాలుగులో ఎలక్షన్లోనైనా వస్తారా అలా నేను చెప్పట్లేదు బట్ పార్టీ మాత్రం కొట్టేసుకపోవటమో ఎన్నో పార్టీలు అంతరించిపోయాయి ఎన్నో పార్టీలు మనకు కంటికి కనపడకుండా వెళ్ళిపోయి ఉన్నాయి అలాంటి పార్టీ అయితే కాదు బీఆర్ఎస్ నిలబడుతుంది నిలబడి మంచి దాన్ని ఏమంటారు ఒక పాజిటివ్ ఎనర్జీని పొందుతుంది బికాస్ ఆఫ్ లగ్న బలం ఓకే ఓకే అది కే కేంద్రంలో రూలింగ్లోకి వస్తుందా లేదా ఇంకోట ఇంకోట ట్వంటీ ఫోర్లోనే వస్తుందా అన్నది నెక్స్ట్ ఫస్ట్ అసలు పార్టీ ఎంత బలాన్ని పొందుతుంది ఈ ముహూర్తాన్ని బట్టి ఆయన ఫ్లాగ్ని బట్టి ఆయన తీసుకున్న చిహ్నాన్ని బట్టి మనం తీసుకుంటే ఆయన పార్టీకి బలం పెరుగుతుంది ట్వంటీ త్రీలో తెలంగాణ ఎలక్షన్ల తర్వాత కూడా భయంకరంగా ఆ పార్టీ యొక్క బలాన్ని పెంచుతాడు ఆయన అది నో డౌట్ ఎట్ ఆల్ ఓకే అది జరుగుతుంది కన్ఫర్మ్ అంటే ఎలా దీన్ని చెప్తున్నామంటే ట్వంటీ త్రీ సెప్టెంబర్ నుంచి భయంకరంగా పవర్స్ వస్తాయి అంటే ఒక ఒక అపారమైనటువంటి దైవ బలం అవ్వచ్చు జనబలం అవ్వచ్చు గ్రహ బలం అవ్వచ్చు సెప్టెంబర్ ఓకే ఈ లోపు ఎలక్షన్లు అయిపోతాయని నేను అనుకుంటాను మేబీ రాష్ట్రంలో అవకాశం ఉందా అదే అంటున్నాను ఓకే బట్ సెప్టెంబర్ నుంచి మాత్రం కేంద్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ హవా కొంత ఉంటుంది అది దానికి పదింతలు బలం పొందుతుంది ఓకే ఇతరులందరూ కూడా అష్టమ కేతు అవ్వచ్చు ద్వితీయ రాహు అవ్వచ్చు ఇతరులందరూ కూడా అది పలానా పార్టీ మీద వ్యతిరేకంతో రావచ్చు ఈయనమైన ఇష్టంతో రావచ్చు లేదా వీరు సాధించినటువంటి సంక్షేమాలు ఏ కారణం చేతైనా ఈయన పార్టీలోకి కొంత ఎంటర్ అవుతారు అది జరుగుతుంది దశమ స్థానంలో బుధుడు శుక్రుడు అంటే అసలు చాలా అద్భుతమైన కాంబినేషన్ అది ఇక్కడ తృతీయ చతుర్థ తృతీయాధిపతి శుక్రుడు చతుర్థాధిపతి బుధుడు అలాగే సప్తమాధిపతి అష్టమాధిపతి సప్తమం అంటే ఇతరులు అష్టమం అంటే అకస్మాత్తుగా లాభాలు లేదా నష్టాలు తృతీయం అంటే ఆరాట పోరాటం విక్రమస్థానం ఎలాగైనా సరే బద్ధకం లేకుండా శ్రమించడం తృతీయం చతుర్థం అంటే అదృష్ట యోగం ఈ కాంబినేషన్ పడ్డది ఇక్కడ తృతీయ చతుర్థం సప్తమ అష్టమం పడింది కాబట్టి ఆ కాంబినేషన్ అనేది దశమ కేంద్రంలో రాజ్యస్థానంలో పరిపూర్ణమైన అత్యంత బలమైన కేంద్రంలో ఉన్నాయి శుక్ర బుధ గ్రహాలు దట్స్ వై ఈయనకు ఇతరుల అండ ద్వారా అవ్వచ్చు ఇతరుల పార్టీలోకి చేరడం అవ్వచ్చు ఓవరాల్గా నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లేదా పంజాబ్ హర్యానా లేదంటే ఇతర రాష్ట్రాలు అక్కడ కూడా ఈ బీఆర్ఎస్ 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 అనే నామస్మరణ జరిగే అవకాశం ఉంటుంది ఓకే 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 ఆ ముహూర్తం అనేది పవర్ఫుల్గా ఉంది మనం ఓవరాల్గా కంక్లూజన్ ఇచ్చేది ఏంటంటే ముహూర్తం పవర్ఫుల్గా ఉంది కేసీఆర్ గారు ఈ కేంద్ర రాజకీయాల్లో యోగాన్ని ఎప్పుడు పొందుతారంటే సెప్టెంబర్ తర్వాత ఓకే అది జరుగుతుంది అండ్ ఇంకొకటి మాత్రం బాగా దూషణలు ఈయన వాళ్ళని వాళ్ళు ఎనీ పార్టీ వీరి మీద దూషణ జరుగుతుంది ఈయన ఏమి ఊరుకోరు ఎందుకంటే వాక్స్థానంలో రాహు ఏమంత వెరీ పవర్ఫుల్ మళ్ళీ గంగా పుష్కరాల తర్వాత గురువు ఎంటర్ అవుతాడు ఓకే గురువు ఎంటర్ అవుతే ఈయన చెప్పింది నిజమే కదా అని పబ్లిక్ కూడా ఈయన సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి మాయ కూడా జరుగుతుంది బికాస్ ఆఫ్ గురువు ధన వాక్స్థానంలో స్థానంలోకి వస్తాడు లగ్నంలో నుంచి అండ్ అష్టమంలో మళ్ళీ కేతు ఉన్నాడు ఏది ఆ లగ్నానికి తీసుకుంటే ఈయన ముహూర్తం పెట్టి ఆ ఫ్లాగ్ ఎగిరేసినటువంటి దాన్ని తీసుకుంటే అష్టమంలో కేతు మళ్ళీ గురు కేతుల కాంబినేషన్ పడుతుంది కాబట్టి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని మనం అంత తక్కువ అంచనా వేసుకునేది ఏం లేదు అండ్ వారితో ఆ వీరితో పోటీ అని కాదు వారి ప్రయత్నం వారి ప్రయాణం అయితే ఫలించే ఛాన్సెస్ ఉంటాయి రైట్ ఇప్పుడు మరి మకర రాశికి చెందిన కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి కేటీఆర్ గారు ఇక్కడ మకర రాశికి తీసుకుంటే ఆయన జాతకంలో ఎలా ఉంటుంది అంటే రాజకీయ పరంగా మకర రాశి జాతకము పూర్తిగా మనం పరిశీలనలోకి తీసుకొని అండ్ గోచారము అండ్ జాతక బలాన్ని మనం తీసుకున్నట్లయితే కే కేటీఆర్ గారికి కూడా సెప్టెంబర్ నుంచి యోగం ఇక్కడ కేటీఆర్ గారికి కూడా సెప్టెంబర్ నుంచి యోగం మేబీ ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి కూడా రావచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ రెండు సంవత్సరాల పీక్స్లో ఉంటుంది మకర రాశి వారికి ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అద్భుతంగా ఉంటుంది మేబీ అటువంటి ఫలితం ఇంకా ఆయన ఏం చూడాలండి ఆల్రెడీ అన్ని యోగాలు రైట్ నో ఆల్మోస్ట్ ఆయన సీఎం కాకపోయినా ఆ స్థాయిలో ఈ పార్టీని కాపాడుతున్నారు అండ్ పార్టీ గురించి శ్రమిస్తున్నారు అండ్ అదే విధంగా అన్ని సౌకర్యాలు ఆయన అనుభవిస్తున్నారు ఇక్కడ జాతక పరంగా తీసుకుంటే ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ దానికి వంద రెట్లు యోగము అంటే ఇక ఆయన తీసుకోవాల్సిన నెక్స్ట్ పదవి ఏముంది ఇంకా అవును అదొక అదొక్కటి మేబీ సెప్టెంబర్ తర్వాత ఛాన్సెస్ ఉండొచ్చు లేదా ట్వంటీ ఫోర్లో వంద శాతం ఉండొచ్చు సో ఇటు బీజేపీ పార్టీ మొన్నటి వరకు అసలు నామమాత్రంగా ఉన్న పార్టీ ఇప్పుడు బాగా అల్చల్ చేస్తుంది అవును సో బండి సంజయ్ సారథ్యంలో మంచి ఉన్నత విజయాలే సాధించారు పాదయాత్ర పేరితే ఎప్పుడు హడావుడి చేస్తున్నారు కానీ ఆయనకు స్థాన భ్రంశం ఉంది అనే ఒక మాట వింటున్నాను అట్లాగే ఈటల రాజేందర్ గారికి పార్టీ సారథ్య బాధ్యతలు ఉప్ప చెప్తారు అనే ఒక కామెంట్ వింటున్నాను ఏం జరుగుతుంది కామెంట్స్కి అసలు జాతకానికి మనం ఇప్పుడు నేను ఒక రైట్ ఇక్కడ మనము ఈ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వలేము అంటే గురు గారు బండి సంజయ్ జాతకం ఎలా ఉంది ఎవరు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే రూమర్స్ ఈటల రాజేందర్ గారు మీరు అడిగేది ఏంటంటే బండి సంజయ్ గారి ప్లేస్లో ఈయన వస్తారా ఈయనకి ఇంకా మంచి పోస్ట్ ఏమైనా వస్తుందా అవి ఇప్పుడు మార్పులు చేర్పులు జరగవు ఎందుకంటే న్యూట్రల్గానే ఉంది వాళ్ళిద్దరు జాతకం వాళ్ళ వారిద్దరిది కూడా బ్రహ్మాండమైనటువంటి జాతకమే అందులో బండి సంజయ్ గారిది మంచి యోగం యోగం అసలు ఇంకా దాదాపు ఎనిమిదేళ్ళు ఉంది ఆ యోగం ఇప్పుడు ఒక రూలింగ్ లోకి వచ్చి పదవి పొందితేనే యోగం అని నేను మాట్లాడను ఓకే డబ్బు సుఖం పేరు ప్రఖ్యాతలు జనాదరణ ఇవన్నీ తీసేస్తారండి లేదు ఇప్పుడు అపోజిషన్లో ది బెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఒక నలుగురిలో ఒక వ్యక్తి బండి సంజయ్ గారు అని మనం చెప్పాలి కదా అది యోగం కాదా ఎక్కడ కార్పొరేటర్గా ఉండే ఆయన ఎక్కడ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అండ్ నమ్మకస్తుడు పార్టీకి అత్యంత నమ్మకస్తుడు ఎవరు అంటే ఇమ్మీడియట్లీ కళ్ళు మూసుకొని వెంటనే చెప్తారు కాబట్టి అక్కడ ఆయనది తీసేస్తారు ఆయన జాతకంలో తీసుకుంటే ఏప్రిల్ నుంచి ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి ఆయన జాతకంలో కూడా కొన్ని యోగాలు ఫామ్ అవ్వబోతున్నాయి ఆయన చెప్పింది కూడా పబ్లిక్ వినేదానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వారు స్పీచెస్ అవ్వచ్చు ఇతర అవ్వచ్చు హల్చల్ అయ్యేదానికి కాంట్రవర్సీకి దారి తీసేదానికి బాగా బ్రేకింగ్ న్యూస్లో ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి అవి అండ్ ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే ఆయన మారుతారు ఇంకా దానికన్నా ఉన్నత ఇప్పుడు దానికన్నా ఉన్నతం అంటే కేంద్ర హోం హోం హోమ్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిది అలా ఏముండదు ఆయన మార్చి ఈటల రాజేంద్ర గారికి వస్తుందనే రూమర్సే అండ్ దాన్ని జడ్జి చేయడానికి కూడా నేను చెప్పానే నా స్థాయి సరిపోదు అండ్ నా సబ్జెక్ట్ కాదు ఓకే కానీ జాతక పరంగా నేను ఒక్కటే చెప్పగలను బండి సంజయ్ గారిది ఏమైనా స్థాన చలనం ఉందా లేదా పార్టీలు ఏదైనా ప్ర మార్పులు వస్తాయా అంటే మాత్రం అవేం లేవు ఓకే ఓకే ఇలాగే ఉంటుంది ఇలాగే కొనసాగుతుంది ప్రస్తుతము ఆయనకు బీజేపీకి మనము జాతక యోగం చూసుకుంటే మంచి పేరు బీజేపీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఇంకా అతిరథ మహారథులు వచ్చిన బండి సంజయ్ గారి ప్లేస్ మాత్రం నెంబర్ వన్లోనే ఉంటుంది లేదా నెంబర్ టూలోనే ఉంటుంది అది మాత్రం నో డౌట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది మునిగిపోయే నావన లేదంటే దానికి ఏమన్నా ప్రజాదరణ ఉంటుందా అసలు వచ్చే ఎన్నికల్లో ఆ దాని పాత్ర ఎలా ఉంటుంది అసలు రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రాష్ట్రంలో ఒకలాగుంది కేంద్రంలో ఒకలాగుందండి ఓకే ఇప్పుడు ఫస్ట్ రాష్ట్రంలో తీసుకుంటే ట్వంటీ టు థర్టీ పాయింట్సే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకొని పార్టీకి ఆయన సేవ చేస్తున్నారు ఓకే ఏదైనా నిర్ణయం తీసుకొని పార్టీ మారొచ్చు కూడా ఆయన మా మారితే ఎన్నో యోగాలు ఉన్నాయి గతంలో కూడా నేను ఇది వివరించాను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి వ్యక్తిగత ఆలోచన వారిది ఆయన ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ అంటే ఇష్టం మీకు పార్టీ ఇష్టం నాకు పార్టీ ఇష్టం లేదా అది ఎందుకు రీజన్ వంద కారణాలు ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎన్నాళ్ళున్నా ప్రస్తుతం అయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు మాట్లాడుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఎంతకాలం ఉన్నా ఆయనకు అపారమైనటువంటి రాజయోగం అన్నిటికన్నా ఈయన నవాంశ యోగము చాలా ఉంది రేవంత్ రెడ్డి గారికి నవాంశ చక్రం చాలా బలంగా ఉంది అటువంటప్పుడు ఆయన బలమైన పార్టీలో ఉంటే అసలు స్థాయి ఎటువంటి స్థాయి అంటే సీఎం రేంజ్లో ఉండే స్థాయి అనేది చాలా బలమైన జాతకం ఇక్కడ దరిద్రం ఏంటి మైనస్ ఏంటంటే సరైన దారిలో ఆయన ఆయన వెంచుకోవట్లేదు వెళ్ళట్లేదు అని కూడా అనకూడదు మనం ఎందుకంటే వారికి ఉన్న అనుభవంలో నాకున్న పరిజ్ఞానం అసలు అది రేణు అంతా ఆయన ఎందుకున్నారో దానికి ఏం కారణాలు ఉన్నాయో మేబీ అది ఏంటో తెలియదు మనం జాతకం మాట్లాడితే మాత్రం ఆయన పార్టీ మారి ఆయన కరెక్ట్ ఆయన నిర్ణయం తీసుకుంటే సీఎం స్థాయి అండి ఆయనది అసలు అతలా కుతలం అయిపోతుంది రాష్ట్రంలో రాజకీయం ఆయన పార్టీ మారితే కనుక ఆయన సరైన నిర్ణయం తీసుకుంటే అంతటి రేజింగ్ జాతకం ఆయన సడన్గా ఎక్కువ రోజులు కూడా అక్కర్లేదు మూడు నెలలు చాలు అటు ఇటు మాయ చేయడానికి ఆయన అంత పవర్ జాతకం కాబట్టి మైనస్ ఏంటి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉండడం మైనస్ ఆయన ఇక కాంగ్రెస్ ఆయన ఆయన చెప్పేసే కాంగ్రెస్ పరిస్థితికి వస్తే రాష్ట్రంలో యావరేజ్ ఉంటుంది ఓకే నాట్ బ్యాడ్ కాదు అసలు గుడ్డు లేదు నాట్ బ్యాడ్ కూడా కాదు యావరేజ్కి పడిపోతుంది ఇంకా బిలో యావరేజ్ అని చెప్పాలి కాంగ్రెస్ పరిస్థితి ఇక కేంద్రంలో కొంత గత టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్లోనా నైన్టీన్లోనా మనకు నైన్టీన్లో నైన్టీన్లో అయిందా ఎయిటీన్లోనేమో టీఆర్ఎస్ తెలంగాణ నైన్టీన్లో కన్నా కూడా ఈసారి ట్వంటీ ఫోర్లో జరిగే దాంట్లో కాంగ్రెస్ బలం మీకు కనపడుతుంది కాంగ్రెస్ బలం మొన్న మనకు అది మన హిమాచల్ హిమాచల్ ప్రదేశ్లో కొంత కనపడింది కాంగ్రెస్ది గెలిచింది కూడా కదా కొంత కనపడింది కానీ రేపు రాబోయే రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ హవా ఉంటుంది దాన్ని అంత తక్కువ అంచనా చేసేది ఏం లేదు ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్కి ఆ నామానికి ఆ పేరుకి అధిపతి అయినటువంటి గ్రహానికే రేపు ఉగాది తర్వాత బలమైన ఆధిపత్యాలు వస్తున్నాయి నవనాయకత్వంలో కాబట్టి ట్వంటీ ఫోర్లో దాన్ని మనం అంత సరదాగా తీసుకోను అయిపోయింది లేదా అని పని అనుకోవడానికి లేదు ఓకే కొంత మార్పులు జరుగుతాయి పార్టీలు మారే వాళ్ళు ఉంటారు కాంగ్రెస్లోకి బలమైనటువంటి పర్సన్స్ వస్తారు అది గెలుస్తుందా లేదా అన్నది మనం ఎలక్షన్ల డేటు ఎలక్షన్ల దాన్ని బట్టి ఎలక్షన్లో పలానా రోజు పలానా ఈ ఎలక్షన్లు కేంద్రంకి సంబంధించిన అన్న దాన్ని బట్టి చెప్పొచ్చు కానీ కానీ గత గతంలో కన్నా కాంగ్రెస్లో బలమైన నాయకులు వాళ్ళ ప్రభావము వాళ్ళ గెలుపు చూస్తాం మనం అది కన్ఫామ్ రైట్ గురుగారు ఓవరాల్గా ఈ రాశి ఫలితాలు వీటికి సంబంధించిన ఓవరాల్ పరిహారాలు ఏమైనా సూచించవచ్చా వాళ్ళ వాళ్ళ జాతకం ప్రకారం పరిహారం సూచిస్తే ఇంతే ఉంటుంది ఇప్పుడు మొన్న మనం చెప్పాం ఏది ఎలా ఉంటుందంటే మునుగోడు ఎలక్షన్స్లో ఈ బీజేపీ గెలుస్తుంది అని చెప్తే ఎగ్జాక్ట్ ఫలితం లేని చెప్తే దాని దెబ్బ రివర్స్ ఇప్పుడు మునుగోడుది ఏం చెప్పాం బీజేపీ వస్తుందని చెప్పాం నాకు వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ లేదంటే నాకు వచ్చిన టైం ఆఫ్ బర్త్ కరెక్ట్ కాదని చెప్పారు తర్వాత అంటే ఇచ్చిన ఇచ్చినప్పుడు నేను సో అండ్ సో పర్సన్ అడిగాను వాళ్ళు మార్నింగ్ అన్నారని అన్నారు అది ఈవినింగ్ ఆయన పుట్టింది ఏడు తర్వాతట లగ్నం మారిపోయింది దశ మారిపోయింది అంతర్దశ మారిపోయింది మార్నింగ్కి ఈవినింగ్కి ఎంత వ్యత్యాసం అండి హాఫ్ డే కాబట్టి ఇక్కడ ఆ లగ్నాన్ని బట్టి మనం సో అండ్ సో పర్సన్ గెలుస్తారు అంటే అక్కడ గెలిచింది టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నది బీజేపీ గెలుస్తుంది అన్నాం రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారన్నాం బట్ గెలిచింది ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ కాబట్టి ఫలితం నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈసారి ఎగ్జాక్ట్ జాతకం లేని చెప్తే దానివల్ల నాకేం నాకేం నష్టం లేదండి ఇప్పుడు ఎస్ వంద చెప్పాము వందలో సక్సెస్ అయినవి ఎన్నో ఉన్నాయి కానీ ఒకటి రెండు అంటే దాని దానికి రీజన్ కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు మీ మీరు గృహప్రవేశం ఎప్పుడు చేసుకుంటారని నన్ను అడిగారు ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరిలో ఉందని నేను చెప్పా ఎలా చెప్పాను మీ యాక్యురేట్ జాతకం నాకు ఇచ్చారు కాబట్టి లేదు నా పేరు మీద చెప్పండి అంటే నేను చెప్తాను ఏదో రెండు ట్వంటీ త్రీలో ఉండొచ్చు అండి మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి అవ్వచ్చు కానీ అది ట్వంటీ త్రీలో అవ్వకపోతే మీరు అన్నది జరగలేదు కదా అంటే ఇక్కడ ట్వంటీ త్రీలో అవ్వడానికి ఛాన్స్ ఉంది అని నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే మీ పేరు మీద మీరు ఆశని బట్టి అండ్ మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు కొనడానికి ఇక్కడ అదే మీరు నాకు ఇచ్చిన జాతకంలో ఎగ్జాక్ట్ ఎప్పుడుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి అని కూడా చెప్పా మాఘమాసంలో గృహప్రవేశం చేస్తారు అలా ఎగ్జాక్ట్ జాతకం ఉంటే మనం రెమెడీ ఇవ్వచ్చు లేనిదిగో నేను చెప్తే నా నాకున్న పేరు డ్యామేజ్ అవ్వటము లేదంటే ఇగో ఇటువంటి మన మన రాంగ్ క్యాలిక్యులేషన్స్ అవుతాయి సో గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు సో మరోసారి మీ యొక్క మీ జాతక ఫలితాలతో మరోసారి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దత్తార్పణ సో ఇది ఇవాళ బిఎస్ట్ ఆక్షో